త్రిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వికల్పతదభావాభ్యాం అసంస్పృష్టాత్మవస్తుని వికల్పితత్వలక్ష్యత్వసంబంధాద్యాస్తు కల్పితాః వికల్పతదభావాభ్యాం అసంస్పృష్టాత్మవస్తుని వికల్పితత్వలక్ష్యత్వసంబంధాద్యాః తు కల్పితాః. ఈ సందర్భంలో నిషేధ ప్రక్రియ యొక్క స్వరూపాన్ని మీరు తెలుసుకోవాలి. బ్రహ్మసూత్ర భాష్యంలో ఒకసారి చదివారు మీరు, నై భాష్యము అని ఒకటి ఉంది. నై తత్వ సమన్వయాత్ అనే అధికరణంలో, సమన్వయాధికరణంలో నై యొక్క అర్థాన్ని భాష్యకారులు బాగా చక్కగా వ్యాఖ్యానం చేసినారు. నై అర్థము, అలాగే నాకంటే ఓ పుస్తకం ఒకటి పడింది, నయర్థ విచారము, నై యొక్క అర్థాన్ని విచారము చేయుట, సంస్కృత పుస్తకం నయర్థ విచార, గోడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాశారు, అది కూడా నేను ఎప్పుడో చూశాను. కాబట్టి నై, నై అంటే నో అని ఇంగ్లీష్లో, నో అన్నదాన్ని సంస్కృతంలో నై అంటారు. ఆ నై అంటే చాఛ్యా ఉంది చూసారా, దాని హలంతం నై. ఇప్పుడు మనం వేదాంతాన్ని పాఠం చెప్పుకునే టైంలో శాంతి అని 3 సార్లు అంటాం, ఓం శాంతి 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 అని. శాంతి అన్నది అది ఏమిటి అది అర్థం చేసుకోవాలి కదా. మనస్సు యొక్క చలనము మనకి తెలుసు, ఆ చలనము యొక్క అభావమే శాంతి. ఏమండి, అయితే ఇక్కడ ఒక ప్రశ్న, మనస్సు యొక్క చలనము యొక్క అభావము అంటే శూన్యం, ఏమీ లేకపోవడం, అదియా శాంతి? లేక మనస్సు యొక్క చలనము యొక్క అభావము చేత సూచితమైన ఆత్మతత్వమా, ఏది శాంతి? ఇది ప్రశ్న. ఈ ప్రశ్న మీకు అర్థమైందా అసలు? మరి అది, సో అక్కడ ఏదీ లేదు అన్నప్పుడు, లేదు అన్నప్పుడు ఏదీ లేదు, ఓకే రావట్లేదు కదా, ఇట్ ఇస్ నాట్ కమింగ్, ఇప్పుడు ఓకే. ఏమీ లేదు అన్నప్పుడు అది శూన్యమా, లేక ఈ చలనమును కలిగించే అంశాలు ఏమీ లేకపోవటచే సూచితమైన నిర్మలమైన ఆకాశమా అనే ప్రశ్న ఉంటుందిగా. ఆ ప్రశ్నని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అద్వైతులకి బౌద్ధులకి అక్కడే తేడా. బౌద్ధులు ఆకాశమును వాళ్ళు అంగీకరించలేదు, చాలా బాగుంది, ఆకాశాన్ని అంగీకరించలేదు, అది ఒక 5వ భూతముగా వాళ్ళు స్వీకరించలేదు. బౌద్ధులు 4 భూతాలు చెప్పారు, నేల నీరు నిప్పు నింగి, నిప్పు గాలి అంతే, నింగి ఆకాశమును ఒక భూతముగా వాళ్ళు పరిగణించలేదు, 4 భూతాలు. కాబట్టి ఏమీ లేదంటే ఏమవుతుందో తెలిసినా శూన్యం వాళ్ళకి మిగిలి ఉంటుంది, శూన్యం ఉంటుంది. శూన్యము ఉండును అనే మాట అసలు వాక్య ప్రయోగంలోనే మీకు వైరుధ్యము కలదు, ఎందుకంటే శూన్యమైతే ఉండేది కాదు, ఉండేదైతే శూన్యం కాదు, కాబట్టి అలాంటి వైరుధ్యం ఉంటుంది. ఈ వైరుధ్యాన్ని భాష్యకారులు అనేక సార్లు పాయింట్అవుట్ చేస్తారు. శూన్యం అనే దాంట్లో యు కెనాట్ హ్యావ్ ఎనీథింగ్ కాల్డ్ శూన్యం, ఎందుకంటే శూన్యం అనేప్పటికీ శూన్యము ఉన్నది అనడానికి లేదు. శూన్యము ఉన్నది అయితే ఉన్నది శూన్యం ఎలా అవుతుంది? విరుద్ధం. సృష్టికి ముందు శూన్యం ఉండేది అని కాల సంబంధం శూన్యానికి పెట్టకూడదు. ఉన్నదానికి కాలంతో సంబంధం తప్ప లేనిదానికి శూన్యానికి కాలంతో సంబంధమే ఉంటుంది. ఇక్కడ వస్తువులు ఉన్నాయి, అక్కడ శూన్యం ఉన్నది అని దేశ సంబంధం శూన్యంతో పెట్టడానికి వీల్లేదు. కాబట్టి ఈ విధంగా శూన్యాన్ని గట్టిగా తిరస్కరిస్తారు, శూన్యవాదాన్ని భాష్యకారులు చాలా గట్టిగా తిరస్కరిస్తారు.
మీరు కర్మలు చేస్తారో మంటారో ఉపాసనలు చేస్తారో మంటారో, కనీసం ఆత్మతత్వము గలదు అస్థి అని స్వీకరించండి. శూన్యమే తత్వం అనేటువంటిది ఆ అధోగతికి మాత్రం వెళ్ళవద్దు అని భాష్యకారులు అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తారు. బుద్ధుడు శూన్యవాదం చెప్పాడు అని ఒక 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 అభిప్రాయం, అది చాలా తప్పది. ఎందుకంటే బౌద్ధులలోనే ఎన్నో తెగలు ఉన్నాయి, హీనయానము, మహాయానము, వజ్రయానము అంటూ ఇవేవో తెగలు, చాలా తెగలు ఉన్నాయి. వేదాంతుల దృష్టి అయితే నాలుగు తెగలు ప్రధానంగా కనపడుతూ ఉంటాయి, దాంట్లో నాలుగింట్లో ఒకటే శూన్యవాదం. అంటే బౌద్ధులలోనే 75% శూన్యవాదాన్ని స్వీకరించారు. బుద్ధుని యొక్క బోధలను చూసినట్లయితే శూన్యవాదము ఎలాగో అంగీకారం కాదు. కాబట్టి ఎనీవే, సో ది పాయింట్ ఈజ్ ఏమీ లేదు అన్నప్పుడు అది శూన్యమా లేక ద్రవ్యము ఇలాంటివి లేని నిర్మలమైన ఆకాశమా బాహ్యంలో, అంటే ఆకాశము అని చెప్పాల్సి ఉంది. ఏమీ లేదంటే అక్కడ ఉండేది ఏమిటి? ఆకాశము. అలాగే లోపల శాంతి అంటే ఏమిటి? మనస్సు యొక్క విక్షేపము, మనస్సు యొక్క చలనానికి విక్షేపము అని పేరు, మంచి పేరు అది, ఆ పదం మీరు పట్టుకోండి. మనస్సు యొక్క విక్షేపము లేకుండుటయే శాంతి అని చెప్పేసి ఊరుకున్నారనుకోండి మీరు, అప్పుడు శూన్యమే శాంతి అనే భ్రమ కలుగుతుంది. మటవలసి కల్లా అన్నప్పటికీ మనస్సు యొక్క విక్షేపము లేదు అంటే ఏమున్నట్టు? మనస్సు యొక్క విక్షేపము యొక్క అభావము చేత సూచితమైన చైతన్యం గలదు, ఆత్మతత్వము గలదు. ఇప్పుడు ఆత్మయందు ద్వైతము గలదా అని అడిగారనుకోండి, లేదు, ఆత్మయందు ద్వైతము లేదు. అనగా అర్థమేమిటి? ద్వైతము చేత, ద్వైతము యొక్క అభావము చేత ఉపలక్షితమైన తత్వము ఆత్మ అని అర్థం. అంతేగాని అద్వైతం అనే ఒక తోక దానికి ఉందని కాదు అర్థం. అంచేతనే అద్వైతము అది నిషేధ రూపమే తప్ప అది ఒక పాజిటివ్ కంట్రిబ్యూషన్ ఏమి కాదు. కాబట్టి ఆత్మస్వరూపమునందు మనస్సు యొక్క చలనము చేత మీకు వికల్పము అనుభవాన్ని, వికల్పము గోచరిస్తుంది. అవి మనస్సులో ఉండే వికల్పాలన్నీ కూడా ఆత్మస్వరూపానికి చెందినవే అనే భ్రమ కలుగుతుంది. ఆ భ్రమను తిరస్కరించి సకల వికల్పముల యొక్క నిరాకరణ చేత సూచితమయ్యే ఏ శుద్ధ చైతన్యము గలదో అది ఏ ఆత్మతత్వము. అద్వయ అంటే అర్థం అది. అద్వయ అంటే ద్వయాభావము కాదు, ద్వయాభావ ఉపలక్షిత చైతన్యం. కాబట్టి అర్థమైందండి అది ఈ మాట. ఓకే, అర్థమైందా అంటే మీరు ఎవరో తలకే ఊపలేదు, అర్థమైందా ఈ ప్రసంగం? మంచిది. అంచేతనే ఆత్మని, ఆత్మయందు ద్వైతాన్ని చెప్పేవాడిని ఉద్దేశించి మనం ఏమంటాం? ఆత్మ ఏకము అని అనం, అద్వైతము అంటాం. ద్వైతాన్ని తిరస్కరిస్తాం తప్ప దాని యందు ఇంకో కొత్త గుణాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం మనం చెయ్యం. ఏకము అంటే అదో గుణం కింద అవి కూర్చుంటుంది. ఆత్మ ఏకము, ఏకత్వ గుణ విశిష్టము అన్నట్టుగా ఉంటుంది. నో, కేవలము ద్వైత భ్రమను నివారణ చేయటం కోసం అద్వైత శబ్దాన్ని వాడతాం అంతే తప్ప ద్వైతాన్ని నిరాకరిస్తూనే అద్వైతం అనే పదం కూడా జారిపోయి కేవలము ఆత్మ చైతన్యము తనంత తానుగా మిగిలి ఉంటుంది. ఇది ఇది పరిస్థితి. దాన్ని ఆ శ్లోకం చెప్తూ ఉంటుంది. వికల్ప తదభావాభ్యాం, వికల్పములు అనగా భేదములు, తదభావాభ్యాం ఆ భేదముల యొక్క అభావముల చేత అసంస్పృష్టాత్మవస్తుని, అసంస్పృష్ట స్పృశించబడని ఆత్మవస్తుని ఆత్మతత్వమునందు ఉంది. అంతవరకు చూడండి, ఆత్మతత్వమునందు అది ఎవడో తర్వాత చెప్తారు. ఆత్మతత్వము ఉన్నది, ఎలా ఉంది ఆత్మతత్వము? దానిని భేదములు స్పృశించవు. వికల్పములు అంటే భేదములు స్పృశించవు. అయితే భేదముల యొక్క అభావం వెళ్ళి దాని మీద కూర్చుంటుందా? అది స్పృశించదు. భేదాభావము అంటే అభేదము. అభేదం అనేది వెళ్ళి ఒక గుణం అవుతుందా? భేదము గుణము కాకపోతే ఏమిటి? అభేదము గుణము.
ఎలాగంటే మీరే పార్టీ అన్నారు, బీజేపీ. మీరే పార్టీ అండి? ఆప్. మీరే పార్టీ? నేను బీజేపీయా? కాదు. ఆప్పా? కాదు. అయితే మరి అది ఎలా కుదురుతుందని? అలా ఉండదు. సో ఏదో ఒక పార్టీకి చెంది ఉండాలి అనే నియమం ఏం లేదు. కొంతమంది ఇటు బీజేపీ కాదు, అటు ఆప్పు కాదు, అలా వాళ్ళంతటా వాళ్ళుగా ఉంటారు. ఏదో ఒక పార్టీ తప్పనిసరిగా స్పృశించాలి అనే నియమం ఏం లేదు. అలాగే సరైన దృష్టాంతం అవ్వచ్చు కాకపోవచ్చు, ఏదో దృష్టాంతం. సో ఏదో పేపర్లో చదివిన దృష్టాంతం. అలాగే ఇక్కడ కూడా మీరు ద్వైతులా అద్వైతులా అంటే, ద్వైతులు ఈ పార్టీలో ఉంటారు, అద్వైతులు ఆ పార్టీలో ఉంటారు అని కాదే కాదు. అద్వైతం పార్టీ కాదు. కాబట్టి మీరు దాన్ని ద్వైతంగా, అద్వైతాన్ని పార్టీగా మీరు లెక్క చేయవద్దు. ద్వైతులు పార్టీయే. ద్వైతుల్లోనే చాలా పార్టీలు ఉంటాయి. ద్వైతుల్లోనే విష్ణువు పార్టీ వాళ్ళు ఉంటారు, శివుడు పార్టీ వాళ్ళు ఉంటారు, దేవదేవి పార్టీ వాళ్ళు ఇంకొక గ్రూప్ ఉంటుంది. వాళ్ళు వాళ్ళ లక్షణం వేరే ఉంటుంది, అదో పార్టీ ఉంటుంది. సో ఇన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. ఇంకా చాలామంది పార్టీల వాళ్ళు ఉన్నారు, అయ్యప్ప పార్టీల వాళ్ళు ఉన్నారు, మరో పార్టీ. వీళ్ళందరూ ద్వైతుల్లోనే ఇన్ని పార్టీలు ఉంటాయి. అద్వైతం పార్టీయే కాదు. ఎందుకంటే అద్వైతము అనే ఒక గుణము వెళ్ళే ఆత్మతత్వాన్ని స్పృశిస్తుందని మీరు అనుకోకూడదు. కాబట్టి వికల్పము ఆత్మతత్వాన్ని స్పృశించదు, వికల్పము యొక్క అభావం కూడా ఆత్మతత్వాన్ని స్పృశించదు. ఏమంటే సూర్యుని యందు చీకటి ఉందినా? ఉండదు. అయితే పొగలు ఉంటుంది అలా అనుకోకూడదు. పొగలు కూడా ఉండదు. సూర్యుని యందు పొగలు కూడా ఉండదు. మరి ఏముంటుంది? ఏమి ఉండదు. సూర్యుడే ఉంటాడు. ఇటు పొగలు అటు రాత్రి అనే విభాగములకు అతీతంగా సూర్యుడు ఉంటాడు. అలాగే ద్వైతం ఎలాగూ ఉండదు ఆత్మవస్తువు ఉన్నందు. అద్వైతము అనే లక్షణం కూడా ఉండదు. అటువంటి ఆత్మవస్తువు ఉన్నందు వికల్పితత్వ లక్ష్యత్వ సంబంధాద్యాస్తు, వికల్పిత వికల్పములు కలిగి ఉండుట, లక్ష్యము అగుట, సంబంధము మొదలైనవైతే కల్పితాః, కల్పించబడినవియే. అటువంటి శుద్ధ చైతన్యమైన ఆత్మతత్వమునందు మానవులు ఏం చేస్తారు? వికల్పాలని కల్పిస్తారు. ఎలాగా? ఆ పరమాత్మ ఆయనకు ఓ భార్య గలదు, ఆయన ఆయనకి భార్య, శివుడు శక్తి అంటూ ఏదో వికల్పాలని కల్పిస్తారు. లేకపోతే ఆ పరమాత్మలో విష్ణువు అయినా ఇంకొక పరమాత్మ శివుడు అంటూ ఇలా కల్పిస్తారు. ఎవేవో వికల్పాలు కల్పిస్తారు. లేకపోతే ఆత్మస్వరూ ఆత్మ పరమాత్మ జీవాత్మ అని అలా రెండుగా విడిపోయి ఉన్నది, మళ్ళీ జీవాత్మ అనేది మళ్ళీ అనేక ముక్కలుగా విడిపోయి ఉన్నది అని వికల్పాలు కల్పిస్తారు. ఇవన్నీ కూడా, ఈ వికల్పములన్నీ కూడా ఆత్మస్వరూపమునందు యథార్థముగా లేవు, కల్పితములే. తర్వాత ఇంకేం కల్పిస్తారు? లక్ష్యత్వ. ఆత్మ శబ్దమునకు వాచ్యము కాదు, అభిధావృత్తి చేత చెప్పబడేది కాదు, ప్రైమరీ మీనింగ్ చేత చెప్పబడేది కాదు, ఓన్లీ సెకండరీ ఆర్ ఇంప్లాయిడ్ మీనింగ్ చేత మాత్రమే చెప్పబడేది. ఈ మాట మనం చూసుకున్నాం కదండి చాలాసార్లు. దీన్ని ఏమంటారు? లక్ష్యత్వము అంటారు. అంటే అది లక్ష్యమవుతుంది తప్ప వాచ్యము అవ్వదు. వాచ్యము అగుట అంటే ఏమిటి? వాక్యము యొక్క ముఖ్యార్థము చేత చెప్పబడుట, అది అవ్వదు. లక్ష్యము అగుట అంటే ముఖ్యార్థంతో మీరు చెప్పడానికి వీల్లేదు, లక్ష్యార్థం చేతనే చెప్పాలి. అంటే ముఖ్యార్థాన్ని తీసుకుని దాంట్లో కొన్ని భాగాలని జార విడిచి ఆ మిగిలినటువంటి లక్ష్యార్థమే ఆత్మతత్వాన్ని చెప్తుంది అని చెప్పాలి అని చెప్పి మనం చూసాం. కాబట్టి ఇప్పుడు ఏమైంది? లక్ష్యత్వము అంటే లక్ష్యార్థముగా చెప్పబడుట అనే గుణం ఆత్మతత్వానికి వచ్చింది అన్నట్టుగా అనిపిస్తుంది. వాస్తవంగా బోధించే సందర్భంలో అలా చెప్పారు తప్పిస్తే లక్ష్యత్వము అనే ధర్మము కూడా ఆత్మతత్వమునందు లేదు. తర్వాత పరమాత్మ ఈశ్వరుడు, జీవాత్మ ఈశితవ్యుడు. అంటే పరమాత్మ శాసించేవాడు, జీవాత్మ శాసించబడేది. మీరు ఆలోచించండి, మతాలన్నీ కూడా ఎలా ఉంటాయో తెలిసిన భేద ప్రధానంగా ఉండే మతాలన్నీ కూడా, మన లోకంలో ఓ రాజు ఉంటాడు, ప్రజలు ఉంటారు, ఆ రాజు ఈ ప్రజల్ని శాసిస్తూ ఉంటారు. రాజు ఒక్కడు ఉంటాడు, వాడికి సపోర్ట్ స్టాఫ్ ఉంటారు, సపోర్టింగ్ స్టాఫ్. వాడు ఆ రాజు వీళ్ళని శాసిస్తూ ఉంటాడు. వీళ్ళందరూ శాసించబడేవారు. ఆ రాజుకి పెళ్ళి అవే ఉంటాయి. ఒకప్పుడు ఇద్దరు ముగ్గురు నలుగురిని కూడా పెళ్ళాడతాడు. దశరథ మహారాజు గారు ముగ్గురిని పెళ్ళాడారు. అలాగే అనేక మంది భార్యలను కలిగి ఉంటాడు. ఆయన కూడా పిల్ల పిచ్చు అన్నీ ఉంటాయి. తర్వాత ఆయనకి చుట్టూ మినిస్టర్స్ వీళ్ళు వాళ్ళు ఉంటారు.
దాంట్లో కొంతమంది బాగా దగ్గర వాళ్ళు ఉంటారు, కొంతమంది కొంచెం దూరంగా ఉండి సర్వీస్ చేస్తూ ఉంటారు. మిగతా భక్తులందరూ జనం అందరూ కూడా సమాజంలో ఉంటారు. ఇది మోడల్. ఇదే మోడల్ వీడు ఏం చేస్తాడంటే దేవుడికి పెడతాడు. మీరు దేవుడు చూసుకోండి. ఇప్పుడు విష్ణు ఉన్నాడు అనుకోండి, మన లోకల్ కింగ్ని కొంచెం మీరు గ్లోరిఫై చేస్తే విష్ణు అవుతాడు. ఏమండి, ఆ లోకల్ కింగ్కి పర్సనల్ డ్రైవర్ ఒకటి ఉంటాడు, పర్సనల్ వెహికల్ ఉంటుంది, పర్సనల్ డ్రైవర్ ఉంటాడు. లోకల్ కింగ్కి ఉంటాడు, కొంతమంది స్వామీజీలకు కూడా ఉంటారండో, అంటే ఏదో వ్యవస్థ చేసుకుంటారు. అలాగే తప్పే ఉంది. సో మరి 10 చోట్లకి తిరిగేవాడు వ్యవస్థ చేసుకోవాలి. నాకు మళ్ళాగా ఓ మూల కూర్చునేవాడికి ఏ వ్యవస్థ లేకపోయినా పర్వాలేదు. సో కాబట్టి ఒకటి పర్సనల్ డ్రైవరు, పర్సనల్ వెహికల్ ఉంటుంది, అది విష్ణువు కూడా ఉంటుంది. ఒక పక్షిని, సో పక్షిని వెహికల్గా పెట్టడం వల్ల పక్షులను మనము గౌరవించాలి, అవి కూడా పరమేశ్వరుని యొక్క స్వరూపమే అని చెప్పినట్టు కూడా అయింది. అదో అడ్వాంటేజ్. తర్వాత ఆయనకు బాగా దగ్గర వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆయన బంగాళాలో ఉంటూ ఉంటాడు, ఓ బంగాళాలో. ఆ బంగాళా కాపలా కాశీ వాళ్ళు ఉంటారు, ఇటు అటు ఉంటారు గేటు దగ్గర. వాళ్ళకి జయుడు విజయుడు అని పేరు. మీరు దేవాలయాలకు వెళ్ళా అంటే వారు ఇలాంటి సందర్భాలు వస్తూ ఉంటాయి. వెళ్తే ఆ విష్ణువాలయం అక్కడే మనంలోనే ఆ జయుడు విజయుడు చుట్టూ ఈ కటకటాలు లాంటివి కట్టి దానికి తాళాలు వేసి పెట్టారు. అంటే గ్రిల్లులు కట్టి ఆ గ్రిల్లులకి ఇంత పెద్ద తాళం కప్పలు వేసి పెట్టారు. నేను అన్నాను, ఏమండి ఈ జయుడు విజయుడి మీరు అలాగే తాళాలు వేసి పెట్టారు ఏమిటని అడిగారు. తెలియక అడిగారు నేను. వాళ్ళు షటకోపం పెడుతుంటే ఇలా తాళాలు వేసి పెట్టారు ఏమిటని అడిగారు. పట్టుకుపోతున్నారండి జయుడు, అందుకోసం అలా చేసేవాళ్ళు. ఎందుకంటే వాడు ఆ మెయిన్ డోర్కి తాళం వేసేసి వెళ్ళిపోతాడు, ఈ లోపలికి వచ్చేసి ఈ జయుడు విజయుడు నిలబడి ఉంటారు పక్కపక్కగా. పడుతుంది ఎత్తేసి పట్టుకు ఇద్దరు పట్టుకుపోతున్నారు. ఈ జయ విజయుడు అస్తమానం అలా అపహరించేసి పట్టుకుపోతూ ఉంటే మళ్ళీ అస్తమానం కొత్త కొత్తగా కొనిపెట్టుకోవడం కష్టం అవుతుందని వాటికి తాళాలు వేశారు. అంటే ఏమిటి, విష్ణువుని కాపాడడానికి జయ విజయులను పెడితే ఆ జయ విజయులను కాపాడడానికి మళ్ళీ వేరే తాళాలు వేయాల్సి వచ్చింది. లోకల్ కింగ్, ఐ టెల్ యూ, లోకల్ కింగ్ ఏవైతే ఉంటారో గ్లోరిఫై చేసినట్లయితే మీకు వైష్ణవిజంలో ఉండేటువంటి థియాలజీ అంతా ఫిట్ అవుతుంది. క్రిస్టియానిటీ కూడా అంతే. క్రిస్టియన్ థియాలజీ కూడా ఇలాగే ఉంటుంది. లోకల్ కింగ్ అండ్ వ్యవస్థ ఉంటుంది చూసారా, అది గ్లోరిఫై అవ్వడం అంతే. దాన్ని గ్లోరిఫై చేయడం అంటే లోకల్ కింగ్లు మారుతూ ఉంటారు, దేవుడు కాలాతీతుడు కనుక ఆయన మారడు, ఇలాంటివి ఏవో కొన్ని. మీరు లోకల్ కింగ్ ముసలివాడు అవుతాడు, దేవుడు ముసలివాడు అవ్వడు అని ఈ రకంగా ఏవో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే ఎవ్రీథింగ్ ఎల్స్ ఫిట్స్ ఇన్ టు ఇట్. ఇటువంటి సంబంధ బాంధవ్యములు పరమాత్మ యందు కల్పించబడ్డవే కానీ యథార్థముగా లేవు. అది చెప్పడం కోసం ఈ కథ అంతా చెప్పాను. మీరు ఈ కథ అంతా ఎందుకు చెప్తున్నారని కంగారు పడుతున్నారా ఏమి? ఈ సంబంధములు బాంధవ్యములు ఇలాంటివి ఏమి పరమాత్మ యందు యథార్థంగా ఉండవు. పరమాత్మ ఓ పెద్ద ఆయన అనే పద్ధతిగా ఉండదు. ఒక తత్వానికి పరమాత్మని పేరు తప్ప, ఆ జ్ఞానానికి పరమాత్మని పేరు తప్ప, ఒక పెద్ద ఆయనకి పరమాత్మని పేరు పెట్టుకోవడం సరికాదు. ఓకే, అంటే అది ఉపాసన కోసం మీరు అలా పెట్టుకోవాలంటే పెట్టుకోండి, ఆ ఎలవెన్స్ ఎప్పుడు ఉంటుంది. బట్ అదే తత్వము అనే మాట మాత్రం సరికాదు. మళ్ళీ వికల్ప తదభావాభ్యాం, వికల్పములు వాటి అభావములచే అసంస్పృష్టాత్మ వస్తుని సుతరాము స్పృశించబడని ఆత్మతత్వమునందు వికల్పితత్వలక్ష్యత్వ సంబంధాద్యాహ తు వికల్పములను కలిగి ఉండుట వాక్యమునకు లక్ష్యము అగుట సంబంధ బాంధవ్యములు మొదలైనవైతే కల్పితములు మాత్రమే. ఓకే, వికల్పతదభావాభ్యామ సంస్పృష్టాత్మ వస్తుని వి
వికల్పితత్వ లక్ష్యత్వ సంబంధాద్యాస్తు కల్పితాః. ఇత్తం వాక్యైస్తదర్థానుసంధానం శ్రవణం భవేత్. యుక్త్యా సంభావితత్వానుసంధానం మననం తు తత్. సో ఆత్మతత్వము ఇట్టిది అని మనం అనుకున్నాము. ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం ఎట్లాగా? ఈ ప్రశ్న అడగగానే ముందు అసలు తెలుసుకోవడం అంటే ఎన్ని రకాలు, ఈ ఆత్మతత్వాన్ని ఏ రకంలో వేస్తారు అది ముందు కూడా గమనించాలి. ఈ తెలుసుకోవడం గురించి చర్చ ఇప్పుడు తెలుసుకోవాలి, ఏం తెలుసుకోవాలి, ఏదో ఘటం పటం తెలుసుకోవాలి, ఫలానా వస్తువుని తెలుసుకోవాలి అని అది కాదు చర్చ. అసలు తెలుసుకోవడం అంటే ఏమిటి అక్కడ చర్చ. దీన్ని ఇంగ్లీష్లో ఎపిస్టిమాలజీ అని అంటారు. అసలు తెలుసుకోవడం అంటే ఏమిటి? ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోవడం అంటే మీరు కన్నుతో చూసి, చెవితో విని, నాలుగుతో ఆస్వాదించి, ముక్కుతో ఆఘ్రాణించి, త్వక్కుతో స్పృశించి మీరు తెలుసుకుంటూ ఉంటారు. అదో ఒక కేటగిరీ, దాన్ని ప్రత్యక్షము ఉంటారు. ఏమండి, తర్వాత బుద్ధితోటి ఆలోచించి విమర్శ చేసి తెలుసుకుంటారు, అది ఇంకో కేటగిరీ, దాన్ని అనుమానము అంటారు. ఈ అనుమానము అనే మాట మీరు తెలుసుకోవాలి, తెలుగులో ఉన్న మాట కాదు ఇది. సంస్కృతంలో అనుమానం వేరు, తెలుగులో మామూలుగా ఈ అనుమాన శబ్ద ప్రయోగం చేస్తూ ఉంటారు, అది కాదు. తెలుగు భాషలోకి వచ్చేప్పటికీ కొన్ని పదాలకు అర్థం మారుతుంది. ఇప్పుడు వ్యవసాయము ఉందనుకోండి, సంస్కృతంలో వ్యవసాయము అంటే కష్టపడి పనిచేయుట అని అర్థం, తెలుగులో వ్యవసాయము అంటే అగ్రికల్చర్ అని అర్థం. ఏవో మార్పులు వస్తాయి భాషల్లో, ఏవో ప్రయోగాలు ఉంటాయి కదా. మనం తెలుసుకుంటే సరిపడుతుంది, మనం దేన్ని ప్రతిఘటించనక్కర్లేదు, వ్యతిరేకించనక్కర్లేదు. సరే, మంచిది. కనుక అనుమానము అంటే బుద్ధితో తర్కించి తెలుసుకుంట, బుద్ధితో విమర్శించి తెలుసుకుంట. ఇంతేనా, ఇంతకంటే ఏదైనా ఉందా తెలుసుకోవడం? ఇంతకంటే కూడా మరొకటి గలదు. ఎందుకంటే ప్రత్యక్షము అన్నారు మొదటిది, దానికోసం మీరు శ్రవణం చేయనక్కర్లా, అది మీరు మీ ఇంద్రియములను ఉపయోగించి మీరు తెలుసుకోవచ్చు. రెండవది అనుమానము, దానికి శ్రవణం అక్కర్లా. ఎవరినో తెలుసున్నవాడిని పట్టుకుని అది శ్రవణమే అవుతుంది. ఏదైనా పేపర్ బ్యాగ్ ఏదో కొనుక్కుని డిక్షనరీ కొట్టుకుని, లేకపోతే మీ అనుభవాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు, మీ బుద్ధిని ఉపయోగించి మీరు తెలుసుకోవచ్చు. ఇది మూడవ కేటగిరీలో పడుతుంది. ఇటు ప్రత్యక్షానికి అటు అనుమానానికి కూడా దొరకనిది ఆత్మతత్వం. ఎందుకంటే ప్రత్యక్షముతో మీరు తెలియాలి అంటే ఆ ప్రత్యక్షం వెనకాల ఉండి ఆ తెలివినే సరఫరా చేస్తూ ఉంటుంది ఆత్మతత్వం. ప్రత్యక్షం ముందుంటుంది ద్రవ్యం, ఆత్మతత్వం అలా ప్రత్యక్షానికి ముందుగా ఉండదు, ప్రత్యక్షానికి వెనుక తెలివి రూపంగా ఉంటుంది. ఆ ప్రత్యక్షాన్ని తెలుసుకునే సాధనంగా తీర్చిదిద్దుతూ ఉంటుంది. కాబట్టి ప్రత్యక్షంతో మీరు ఆ తెలివిని తెలుసుకోలేరు. ఇది ఎలాగంటే పట్టకారు ఇలా పట్టుకుని ఏదైనా వస్తువుని మీరు ఇలా పట్టుకోగలుగుతారు, కానీ ఈ పట్టకారుతో చేతిని పట్టుకోగలరా? పట్టుకోలేరు. పట్టకారుకి ఎదురుగుండా ఉన్నదాన్ని పట్టుకోగలుగుతాం తప్ప ఆ పట్టకారు వెనకాల ఉండి దాన్ని నడిపించేటువంటి చేతిని ఆ పట్టకారు పట్టుకోలేదు. పట్టకారు అని అంటారు, నిజానికి పట్టుకారు అని అంటే బాగుంటుందేమో అనిపిస్తుంది ఏమో మొత్తానికి. సో అలాగే బుద్ధితో మీరు విమర్శించి తెలుసుకుంటారు. ఇగో విమర్శించటం అంటే తెలుగులో ఎదరవాళ్ళని ఖండించడం అనే అర్థం వస్తుంది, సంస్కృతంలో అర్థం రాదు. విమర్శించుట అంటే పరిశీలించుట అని అర్థం. కాబట్టి విమర్శించి తెలుసుకోవడం అంటే నా అభిప్రాయం పరిశీలించి తెలుసుకోవడం అనే తప్ప ఎవరినో ఏదో కొట్లాట పెట్టుకోవడం అనే అభిప్రాయం కాదు. సో పరిశీలించి తెలుసుకుంట. ఇండియాలో న్యూస్ ఛానల్స్ మీరు ఎప్పుడైనా బీబీసీ సిఎన్ఎన్ పెట్టి టైమ్స్ నో ఛానల్ పెడితే తేడా తెలిసిపోతుంది.
బీబీసీ సిఎన్ఎన్ ఛానల్స్ ఎలా ఉంటాయి, ఏవో అడ్వర్టైజ్మెంట్లు అక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటాయి, న్యూస్ని మనకు అందజేసే ఛానల్స్గా ఉంటాయి. ఈ టైమ్స్ నోవ్ అనేది వాడు న్యూస్ అందజేసేది ఏమి ఉండదు, వాడు ఎప్పుడూ కూడా నాయిస్ చాలా గలాభాన్ని సృష్టించటమే ప్రధానంగా పెట్టుకుని ఈ ఛానల్స్ పనిచేస్తున్నాయి. ఇది దేశం యొక్క సమాజ జీవనానికి మంచిది కాదు. సమాజ జీవనంలో కలహానికి ప్రాముఖ్యం ఎక్కువైపోతుంది. అది కొంతమంది ఆల్రెడీ గుర్తిస్తున్నారు, గుర్తించి అంటున్నారు. ఏమని అంటున్నారంటే, మా ఛానల్లో మేము న్యూస్ ఇస్తాం తప్ప నాయిస్ పెంచే పని మేము చేయము అని ఇంకో ఛానల్ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ప్రణయ్ రాయ్ మొదలైనటువంటి యాంకర్స్ వాళ్ళు జర్నలిస్టులు ఉన్నారంటే, వాళ్ళు ఎంత హుందాగా మీకు వస్తువును ప్రజెంట్ చేస్తారు. మీరు వాళ్ళు చెప్పింది అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు, కానీ వాళ్ళు ప్రజెంట్ చేసే పద్ధతి కొంత హుందాగా ఉంటుంది, కొంత కలహం తక్కువగా ఉంటుంది. వెరాజ్ ఈ టైమ్స్ నోలో కలహం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ మాట వాళ్ళే చెప్తున్నారు కూడా పైగా. వాళ్ళండి, ఇదంతా లోక వ్యవహారం. కనుక మీరు విమర్శ అంటే అది ఛానల్స్లో విమర్శలాగా ఉన్న అది విమర్శ అనుకున్నారేమో. సంస్కృతంలో విమర్శ అంటే అది కాదు, విమర్శ అంటే పరిశీలించి చూచుట. పరిశీలించి చూచుట అనేది బుద్ధి యొక్క పని. ఇప్పుడు బుద్ధి పరిశీలించి తెలుసుకోవాలి అంటే ఆ బుద్ధికి వెనుక ఈ ఆత్మ చైతన్యం యొక్క ప్రకాశం దానికి అందుబాటులో ఉండాలి. లేకపోతే ఆత్మ చైతన్య ప్రకాశం అందుబాటులో లేకుంటే బుద్ధి కూడా పరిశీలించి తెలుసుకోలేదు. కాబట్టి బుద్ధి కూడా తనకు ఎదుట ఉండే ప్రపంచాన్ని పరిశీలించి తెలుసుకోగలుగుతుంది తప్ప తనకు వెనక ఉండి తనను నడిపిస్తూ ఉండేటువంటి ఆత్మ చైతన్యాన్ని బుద్ధి కూడా తెలుసుకోలేదు. ఇప్పుడు ఈ ఆత్మ చైతన్యాన్ని ఎలా తెలుసుకోవాలి మీరు? మీరు కంటితో చూసి చెవితో విని తెలుసుకోలేరు, బుద్ధితో విమర్శించి తెలుసుకోలేరు, ఇంకెలా తెలుసుకోవాలి? ఆత్మ చైతన్యాన్ని ఆత్మగా అనుభవించి తెలుసుకోవాలి. అంచేతనే ఇక్కడ ఈ తెలుసుకుంట అనేదాన్ని అనుభవము అనే పదంతో వేరే దీన్ని కేటగరైజ్ చేశారు. అంచేతే మీకు ఆత్మానుభూతి అనే మాట మీరు వినుంటారు. ఆత్మానుభూతి అంటారు, ఆత్మను చూచుట అనరు, ఆత్మను వినుట అనరు, ఆత్మను సంకల్పించుట అని అనరు, ఆత్మ యొక్క అనుభూతి అని అంటారు. బ్రహ్మానుభూతి అనే పదం కూడా అటువంటిదే. ఒకవేళ ఎక్కడైనా ఆత్మ దర్శనం అనే మాట వస్తే ఆ దర్శనముకి అనుభూతి అనే అర్థం. కాబట్టి ఆత్మతత్వాన్ని మనం అనుభవానికి తెచ్చుకోవాలి. దానికి ఉపాయం ఏమి అంటే, ఆత్మతత్వాన్ని బోధించే వాక్యములు అంటే గీత, ఉపనిషత్తులు, పంచదశి ఇత్యాది వాక్యములను మనం శ్రవణం చెయ్యాలి. మరి శ్రవణం చెయ్యాలి అంటే శ్రవణం ప్రత్యక్షమవుతుంది కదా, అంటే అది కాదు శ్రవణం, వినడం అది కాదు ఇక్కడ శ్రవణం. చెవితో వింటే మరి ప్రత్యక్షమే అవుతుంది కదా, ఇంద్రియ వ్యాపారమే అవుతుంది కదా, అంటే అది కాదు ఇక్కడ శ్రవణం అంటే. మరి వింటున్నప్పుడు బుద్ధితో మేము ఆలోచించి తెలుసుకుంటాం కదా, అంటే అది కూడా కాదు శ్రవణం. మరి ఇంకేమిటి శ్రవణం అంటే? మీరు విన్నది చెవులు, చెవులతో వింటారు, మీ బుద్ధి ఎక్కడో పరి విధాలుగా ఆలోచిస్తూ ఉందనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, మీ చెవిలో పడ్డది కూడా బుద్ధిలోకి చేరదు. అర్థమైందండి, బుద్ధిలోకి చేరదు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏమిటంటే, ఆత్మతత్వము చెవిలో పడి ఆగిపోకూడదు, బుద్ధిలోకి చేరి ఆగిపోకూడదు, ఇది అనుభూతి దాకా వెళ్ళిపోవాలి. అర్థమైందా ఇక్కడ ఉన్నటువంటి విషమ స్థితి? సాధారణంగా ఇప్పుడు పాఠంలో విని పాఠం వింటూ ఎక్కడో బుద్ధి ఎక్కడో ఆలోచించుకుంటూ కూర్చున్నారనుకోండి, అర్థం ఏంటి, చెవిలో పడి ఆగిపోయింది. సపోజ్ మీ బుద్ధిలో ఎన్నెన్నో భావాలు, భావజాలాలు, నిశ్చయాలు, నిష్కర్షలు ఇప్పటికే నిండా ఉన్నాయనుకోండి, ఉదాహరణకి ఆత్మలు అనేకము, కోడిగుడ్డు షేపులో ఉంటాయి, వాటిల్లో కొన్ని గొప్ప ఆత్మలు, కొన్ని తక్కువ ఆత్మలు ఉంటాయి, కొన్ని ఆత్మల కులం గొప్పది, ఇంకో కొన్ని ఆత్మల కులం తక్కువది,
కొన్ని ఆత్మలు పాశ్చాత్య మ్లేచ్ఛాత్మలు ఉంటాయి, కొన్ని భారతీయ ఆత్మలు ఉంటాయని ఇలాగ మీరు ఇవన్నీ ఈ గుడ్డులన్నీ తల్లో పెట్టి కూర్చున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ వాక్యము, ఈ ఉపనిషత్తు చెప్పే వాక్యము బుద్ధిలోకి వెళుతుంది. వెళితే బుద్ధి నిండా బోళత్త సామగ్రి ఉంటుంది, దాంట్లో ఫిల్టర్ అయిపోతుంది. తర్వాత అది ఆ సామగ్రికి ఎదురొస్తుంది, ఎదురొస్తుంది అంటే బౌన్సెస్ బ్యాక్ అంటే అర్థం ఏంటి, అది మీకు ఆత్మ చైతన్య ఆత్మ అనుభూతిలోకి వెళ్ళే ప్రసక్తి లేదు, బుద్ధితో తెలుసుకునే ప్రసక్తి కూడా ఉండదు. ఎందుకంటే బుద్ధిలో మీకు ఆల్రెడీ నాకు తెలుసుననే ఒక నిశ్చయం ఉంటుంది. ఈయన ఏదో చెప్తున్నాడు శాస్త్రం మనకి ఆ గుడ్డు రూపంలో ఉంటాయి ఆత్మలు, అవన్నీ మీరు మనసులో పెట్టి కూర్చున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ చెప్పిందంతా ఏమవుతుంది, బౌన్స్ బ్యాక్, అది ఎదురొస్తుంది. ఇప్పుడు సుత్తితోటి ఇనుమును కొడతాడు, కొట్టేప్పుడు మామూలుగా ఇనుమును అక్కడ పెట్టి సుత్తితో కొడితే ఆ సుత్తి ఎదురొస్తుంది, చేయి విరిగిపోతుంది, ఎదురొస్తుంది ఆ సుత్తి. ఇంకొంచెం గట్టిగా కొడితే ఇంకా కొంచెం గట్టిగా ఎదురొస్తుంది. అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఆ ఇనుముని కాల్చి కొడతాడు, అప్పుడు ఎదురు రాదు, అది మెత్తగా ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్లో ప్లయబుల్ అని అంటారు. ఇనుమును కాల్చిన తర్వాత కొట్టాలి తప్ప, కాల్చకుండా మీరు ఇలా సుత్తి ఇలా వేసి ఇలా కొట్టారనుకోండి, అది ఎదురొచ్చి భుజాలు విరిగిపోయినా విరిగిపోతాయి, ఇట్ బౌన్సెస్ బ్యాక్. కాల్చినట్లయితే ఇట్ అబ్జార్బ్స్ అండ్ ఎక్స్పాండ్స్. మన బుద్ధి కాల్చిన ఇనుము వలె ఉండాలి వాక్యానికి, అంతేకాని ఎదురొచ్చి ఇట్లా ఉండకూడదు. మీరు సపోజ్ ద్వైత భావనలను నిండా నింపుకుని మీరు వేదాంత క్లాస్కి వచ్చారనుకోండి, అంతా ఎదురొస్తుంది. కర్మవాసనలను మీరు బాగా నింపుకుని వేదాంత క్లాస్కి వచ్చారనుకోండి, ఆ చెప్పిందంతా ఎదురొస్తుంది, వాటి బుద్ధిలో ప్రవేశించకపోగా ఎదురొస్తుంది. ఉపాసనల జిడ్డు బాగా పెట్టుకుని మీరు వేదాంత క్లాస్కి వచ్చారనుకోండి, ఆ వేదాంతం ఎదురొస్తుంది. ఇప్పుడు ఉదాహరణ, ఒక ఆయన, నేనేదో ఆత్మవిచారం దక్షిణామూర్తి స్తోత్రం పఠం చెప్తుంటే గుడివాళ్ళలో ఎప్పుడో చెప్పారు, ఒక ఆయన అన్నాడు, ఏమిటా ఆత్మ అంటావు, ఆత్మ ఆత్మాస్తమనం అదే గోళ, ఏమిటి జగత్తు మిథ్య అంటావు, దర్పణంలో కనపడే నగరం అంటావు, ఏదే చూపించు నాది అక్కడ దర్పణంలో నగరం చూపించు నాకు అని ఏదో అన్నాడు ఆయన. అంటే నేనన్నాను, తమరు దయచే పెద్ద ఆయన, తమరు చెప్పండి ఏం చేయాలో, చక్కగా నామాన్ని సంకీర్తనం చేసుకోవాలి మనం అన్నాడు. అంటే ఏ నామం సంకీర్తనం చేయాలంటారు అని నేను అడిగాను. అంటే హరే రామ దాంతో సంకీర్తనం చేయాలి. ఒక ఎలా సంకీర్తనం చేయాలి, కాలికి గజ్జె కట్టి చక్కగా హార్మోనీ తబలా పెట్టుకుని సంకీర్తనం చేసుకోవాలి తప్ప, ఏమిటి ఆత్మ బ్రహ్మ ఏమిటి గోలంతారు అని అన్నాడు. ఇప్పుడు నేను చెప్పింది ఏమైంది, ఇప్పుడు సుత్తి కొట్టితే ఎదురొస్తుంది అన్నారు చూడండి, నాకు ఎదురొచ్చింది. అప్పుడు నేను అన్నాను, మనం పని చేద్దాం, ఇప్పుడు మనం వెళ్తున్నాం, ఇప్పుడు మనం వెళ్ళి చోట భజన ఉంటుందని ఉంటుంది, నేను గజ్జాది నాకు చేత కాదు కానీ నేను కూడా భజనలో కూర్చుంటాను. ఏ భజన ఎంతసేపు ఉంటుంది, 12 గంటల దాకా. అప్పుడేం చేస్తారు, భోజనాలు పెడతారు. మరి అయితే 12 గంటకి భోజనం పెట్టి వ్యవస్థ చేయండి మీరు, 12 గంటల దాకా నేను భజనలో కూర్చుంటాను, నన్ను మీరు ఉపన్యాసం చెప్పమని అడగద్దు, నేను చెప్పను. ఎందుకంటే వాళ్ళు అడుగుతారేమో ఏం చెప్పాలా అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు సమస్య పరిష్కారం అయిపోయింది, మీరు ఇంకా నన్ను ఏమీ అడగద్దు, నేనేమీ చెప్పను. ఒక సాధువుకి భిక్ష పెట్టినటువంటి పుణ్యం మీకు వస్తుంది, 12 గంటల దాకా భజన నేను చేస్తాను. సరిగ్గా అదే అయింది, పావుతుకు 11 గంటకి వెళ్ళాము, అక్కడ భజన జరుగుతోంది, ఆ భజనలో కూలబడ్డాము. నేను కూడా వాళ్ళతోటి నాకు ఒప్పుకున్నంత వరకు హరే రామని పైకి అన్నాను, కింద లోపల అనుకున్నాను, ఏదో చేశాను. దాంట్లో గజ్జలు కట్టిన వాళ్ళు గజ్జలు కట్టి కొంతసేపు తాళయుక్తంగా గెంతులు వేసినారు, దానికి డ్యాన్స్ అని పేరు. తాళయుక్తంగా గెంతులు వేస్తే డ్యాన్స్ నాట్యం అవుతుంది, మామూలుగా పిచ్చి పిచ్చి గెంతులు వేస్తే కాళ్ళు నొప్పులు పెట్టడం తప్ప దానికి ఏమీ శోభం ఉండదు, తాళయుక్తంగా వేయాలి గెంతులు. సో ఆ రకంగా చేశారు. 12 గంటకి మాత్రం వడ్డన బాగా చేశారు, భోజనాలు చాలా బాగున్నాయి, భోజనాలు చేసి కారులో కునికి బట్టలు కొడుతూ వెనక్కి వచ్చారు. కాబట్టి మీ మనస్సు నిండా ఎవేవో భావాలు దేవుడి గురించి, కర్మ గురించి, ఉపాసన గురించి, ఆత్మ గురించి, జగత్తు గురించి, ఇదే టాపిక్స్. ఇక్కడ నేను చెప్పినవే టాపిక్స్ ఇక్కడ.
మీకేవో కొన్ని భావాలు పెట్టుకుని మీరు శాస్త్రాన్ని విన్నట్లయితే అది శ్రవణము కాదు. మరి ఎలా వినాలి, శ్రవణం ఎలా చేయాలి, చాలా గొప్ప టాపిక్ ఇది. మీరు ఏ విద్య సత్సంగ .org వెళ్ళి శ్రవణం అని కొడితే ఒక 1.5 అవర్ క్లాస్ వస్తుంది. 1.5 అవర్స్ శ్రవణమే. మీరు శ్రవణం చేసేప్పుడు ఎలా ఉండాలంటే చెప్పేవాడిని అంచనా వేయకూడదు, జడ్జింగ్ అంటారు. ఏమిటి ఈయన ఏం చెప్తాడో, ఈయన ఏం చెప్తాడో మనకు ముందే తెలుసులే అని ఇలాగా ఒక అంచనా వేసుకుని ఆయన ఏదో చెప్పేదో చెప్తూ ఉంటాడు, వెళ్ళి కొంతసేపు కూర్చుని వద్దాం అనేది హోరల్లో వచ్చారనుకోండి, మీకు అశ్రవణం వల్ల ఉపయోగం ఉండదు. చెప్పి మనిషి ముఖ్యం కాదు, వినే మనిషి కూడా ముఖ్యం కాదు. అంటే మీ అహమ్ము ఉండకూడదు, చెప్పేవాడే అహమ్ము ఉండకూడదు. ఇక్కడ అంచేతనే మీకు ఏమవుతుందో చెప్పమంటారా, ఇది నేను కొంచెం రెవల్యూషనరీగా చెప్పడం నాకు అలవాటు. మీరు సపోజ్ చాలామంది ఇలా చేస్తారు, రెండు రకాలుగా చేసిన సందర్భంలో వాళ్ళకి శ్రవణం వర్కౌట్ కాదు. ఎలా చేస్తారు, ఇది చెవి నుండి బుద్ధిలోకి అనే ధోరణిలో చేస్తారు తప్ప బుద్ధిని కూడా దాటి ఆత్మలోకి వెళ్ళాలి అనే ధోరణి వాళ్ళు ఎరగరు. కాబట్టి ఏమవుతారు, వేదాంత పండితులు అవుతారే తప్ప ఆత్మజ్ఞానము గలవారు కాదు. దే లెర్న్ వేదాంత బట్ దే డోంట్ నో ఆత్మ. అది బుద్ధిలో మంచి పాండిత్యం వస్తుంది. కొంతమంది వివేక చూడమని శ్లోకాలన్నీ బాగా అప్పచెప్తారు కూడా, కానీ ఆత్మజ్ఞానం ఉండదు. మీకు ఈ వేదాంత కోర్సులు చేసి లోకంలో వేదాంతాన్ని బోధించే వాళ్ళలో ఇటువంటి ధోరణులు మీకు కొన్నైనా కనపడుతూ ఉంటాయి అక్కడక్కడ. అర్థమైందండి, అది ఒక అంటే శ్రవణం చేయలేదన్నమాట వాళ్ళు. వాళ్ళు వేదాంతాన్ని పఠనం చేశారు తప్ప ఆత్మతత్వాన్ని శ్రవణం చేయలేదు. వాళ్ళు అనుకుంటున్నారు శ్రవణం అంటే చెవితో విన్నామని ఆ పని మేము చేసామని వాళ్ళు అనుకుంటున్నారు తప్ప వాళ్ళు వాస్తవంగా చేసింది చెవితో వినడము, బుద్ధితోటి దాన్ని అబ్జార్బ్ చేసుకోవడమే తప్ప అనుభూతిలోకి వెళ్ళే శ్రవణాన్ని వాళ్ళు చేయలేదు. ఇది ఒక అంశం. ఇది ఎందుకు చెప్పుకోవడం, వాళ్ళు ఎవరినో వాళ్ళని ఎవరినో ఆడిపోసుకోవడం కోసమా చెప్పడం, ఇది కాదు. మనం శ్రవణం ఎలా చేయాలి అనే విషయాన్ని వ్యాఖ్యానం చేయటం ఆ సందర్భంలో నేను అలా చెప్తున్నాను. అంటే పిట్ ఫాల్స్ అంటారు, అంటే ఇక్కడ తప్పులు జరిగే అవకాశం ఏమున్నదో గ్రహించి వాటిని మనం దూరంగా పెట్టడం కోసం మనం వివరిస్తాం. ఆ విధంగా శ్రవణం చేయటం వల్ల ఉపయోగం లేదు. నెంబర్ టూ ఏమంటే రెండు రకాలుగా చెప్పాలనుకుని ఏదో ఒకటి చెప్పారు, రెండోది ఇంతకుముందు చెప్పిందే. మీరు అనేకములైన భావజాలమును మనస్సులో పెట్టుకుని శ్రవణం చేసినట్లయితే, నెంబర్ 2 ఏమిటంటే మీరు కర్మవాసనలను ఉపాసనా వాసనలను బలంగా పెట్టుకుని, మీరు పాండిత్య దృష్టితో శ్రవణం చేయకపోవచ్చు, మీరు చాలా శ్రద్ధాభక్తులతో శ్రవణం చేయవచ్చు, కానీ కర్మవాసనలు ఉపాసనా వాసనలు మీరు చాలా బలంగా అట్టిపెట్టుకుని మీరు శ్రవణం చేశారనుకోండి, చాలామంది అలా చేస్తారు, అప్పుడు కూడా వాళ్ళ బుద్ధిలోకి అసలు ఇది ఏదీ ప్రవేశించదు. ఊరికే 4 మాటలు విన్నట్టుగా ఫెమిలియర్ అంటారు, ఏవో విన్న మాటల్లా ఉన్నాయి, ఈ వేదాంత పుస్తకాల్లో ఉండే మాటలు అన్నట్టుగా తెలుస్తూ ఉంటుంది తప్ప అదేమీ ఆత్మతత్వం వారికి అనుభవానికి వచ్చే మాట ఉండదు. ఈ వాసనలు బాగా పెట్టుకున్నవాళ్ళు. అంచేతనే మీరు గమనించండి, ఈ పెద్ద పెద్ద పీఠములు ఇత్యాది స్థా అంటే మీకు దృష్టాంతం కోసం పీఠం అనాల్సి వచ్చింది నేను, లేకపోతే పీఠాన్ని ప్రస్తావించడం అనవసరమే, కానీ దృష్టాంతం మరి దొరక్క పీఠం అంటున్నా. ఈ పీఠాల్లోనూ అక్కడ మీరు ఏదైనా పీఠానికి వెళ్ళారనుకోండి, అద్వైత పీఠమే అనుకోండి పోనీ, ద్వైత పీఠానికి వెళ్తే ఏముంటాయి, ద్వైత పీఠానికి వెళ్తే అలంకారాలును ఇవేవి ఉంటాయి, ఏవో కర్మలో ఇవి నడుస్తూ ఉంటాయి, ఏదో ఏదో శ్రీయాగమో లక్ష్మీ యాగమో లేకపోతే రామ సీతారామ కల్యాణమో ఏదో ఒకటి అవుతూ ఉంటుంది, లేకపోతే ఊంజల్ సేవో ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. అక్కడికి వెళ్తే మీకేముంటుంది, అద్వైతమే ఉంటుంది. తిరుపతి కొండ ఎక్కారనుకోండి, మీకు అద్వైతం ఏమి ఎదురవుతుంది అక్కడ. కాబట్టి అది నేను చెప్పట్లా, అద్వైతానికి మేము కట్టుబడ్డాము అనేటువంటి ఒక పీఠం మీరు ఎన్నుకుని ఫలానా అన్నది అనవసరం. మీరు ఆ పీఠానికి వెళ్ళండి, వెళ్తే ఏముంటుంది, పెద్ద స్టేజ్ ఉంటుంది, ఆ స్టేజ్కి పెద్ద తెర వేసేసి ఉంటుంది, ఆ తెర లోపల ఏవో పూజలు అవుతూ ఉంటాయి. ఈ లోపల హఠాత్తుగా
అక్కడ మూల కూర్చున్నవాడు ఎవడో పెద్ద డ్రమ్ములు ఢమ్ ఢమ్ కొట్టడం ప్రారంభిస్తాడు, ఏదో కొంపలు అడుగుపోయినట్టుగా కొడుతుంటే ఈ లోపల ఒక ఆయన వచ్చి గడగడ తెరలాగుతాడు. ఈ లోపల ఆయన ఏదో అభిషేకం చేస్తూ కనపడతారు. ఈ లోపల గోపూజని చెప్పేసి ఓ గోవును ఒకదాన్ని లాక్కొస్తారు. దానికి కన్నా మా మెడ నెత్తికేమో ఇదంతా అద్వైతం అద్వైతం అని పెట్టి ఇదంతా ఏమిటండి పోనీ, ఇవన్నీ ముందు ఉంటాయండి. అద్వైతం వెనకాల ఏది ఎక్కడ ఎక్కడ వెనకాల కూడా ఏమీ కనపట్లేదు, వెనకాల కూడా ఇదే ఉంటుంది. ఏమండి ఇది? ఏ మీరు అక్కడ వాళ్ళు అద్వైతం చదవని వాళ్ళని మీరు అనుకోద్దు, వాళ్ళందరూ శ్రవణం చేసేసి ఉన్నారు. కానీ ఆ శ్రవణం ఏమైపోయిందంటే ఈ కర్మ సంస్కారాలతోటి ఉపాసన భేదపూర్వకమైన కర్మలు ఉపాసనల యొక్క వాసన బలముతోటి అద్వైతం బుద్ధి స్థాయిలోనే నలిగిపోయి అది ఆత్మానుభవానికి వెళ్ళదు. ఈ రెండు అంశాలు రెండు విభిన్నములైన పద్ధతులు, శ్రవణం చేసిన పద్ధతులు. మీకు లోకంలో ఇవి తరచుగా కనపడతాయి ఈ రెండు. ఈ విధంగా శ్రవణం చేసినట్లయితే మీకు ఆత్మానుసంధానం అనేది చేతికి అందని పండుగానే మిగిలిపోతుంది. ఆత్మానుసంధానము ఉండాలి అంటే మీ ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అవ్వాలి. ఏమిటి? బుద్ధిలో పాండిత్యము దీని అంతిమ లక్ష్యము కాదు. పాండిత్యం వస్తుంది, దాంట్లో భాగంగా బుద్ధిని దాటి వెళ్ళాలి కదా అనుభూతిలోకి. కాబట్టి బుద్ధి యందు పాండిత్యము నెలకొంటుంది, కానీ అనుభూతికి వెళ్లాల్సి ఉంటుంది. పాండిత్యము ఆటంకము కారాదు. నెంబర్ వన్, మీరు చేసే కర్మలు ఉపాసనలు జ్ఞానానికి సహకరించేవిగా ఉండాలే తప్ప ద్వైతాన్ని బలపరిచేవిగా ఉండరాదు. నెంబర్ టూ, మీ కర్మవాసనలను మీరు పరిశీలించుకుని ఈ కర్మవాసనలు ఆత్మతత్వానికి అడ్డు రాకుండా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. నేను ఇందాక ఒకటి చెప్పాలనే అన్నానే, అదేమిటో తెలుసునండి. ఎక్కడైనా మీరు శ్రవణానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ముందు గురువు గారికి పాదపూజ అని చేస్తారు. మీకు జరుగుతున్న తంతు చెప్తున్నా మీరు. గురువుగారిని అక్కడ కూర్చోబెడతారు, ఆయనకి పాదపూజ అని చేస్తారు. పాదపూజకి వెండి పళ్ళెం ఒకటి స్పెషల్గా పెట్టుకుంటారు. ఆ వెండి పళ్ళెం పెట్టుకుని వెండి గిన్నె కూడా వెండి చెంబు కూడా పెట్టుకుని ఈ వెండి చెంబులో నీళ్లు వెండి కళ్ళల్లో పాదాలకి పెట్టి ఆ పాదాలను మళ్ళీ వెండి పాదముల మీద వెండి పావుకోళ్ళ మీద అంతా వెండి, మధ్యలో బంగారు పువ్వు కూడా ఉంటుంది. ఈ నీళ్లలో పుష్పములు గులాబీ రేకులు వాటిని దండిగా కలిపి పాదపూజ చేసి దానికి కొన్ని శ్లోకాలు ఉన్నాయి, అవన్నీ ఈ మూలం చాముల దాకా శ్రద్ధగా పఠిస్తారు. అఖండ మండలాకారం అందరికీ వచ్చేసి ఉంటాయి ఈ శ్లోకాలు. దానివాడిని నేను ఒక్కనే, నాకు రాలేదు ఆ శ్లోకాలు ఎందుకు, ఎందుకంటే నేను అంత శ్రద్ధగా పాదపూజలు చేసింది లేదు. నేను పాదపూజల్ని దూరం పెట్టాను నా తరఫు నుంచి. నేను ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి దూరం పెట్టాను. కాబట్టి ఈ అఖండ మండలాకారం నేను వింటే నాకు ఏదో మొదటి కొన్ని శ్లోకాలతో వర్కౌట్ అవుతుంది. ఇంకా తర్వాత నేను వాళ్ళు చెప్తుంటే అలా వినమే, అవి 10 శ్లోకాలు 12 శ్లోకాలు ఉంటాయి అవన్నీ. తర్వాత అందరూ భక్తులందరూ వచ్చి పువ్వుల్ని ఒక వరుసలో వచ్చి పాదపూజ చేసి ఎవరిదాన్ని వాళ్ళు లేచక్కపోతారు. మీరు గమనించారో లేదో, ఇంకా అప్పుడేదో ఇంకా పలహారాల టైం అవుతుంది, భోజనం టైం ఏదో అవుతుంది, భోజనాలు చేసి ఎవరిదాన్ని వాళ్ళు లేచక్కపోతారు. బిలబిలబిల్లాడుతూ వచ్చేసి అఖండ మండల పెద్ద పెద్ద దండలు వేసేసి అఖండ మండలాకారాలు పాడేసి లేచకపోతారు, మళ్ళీ కనపడరు. సో ఈ విధంగా ఈ గురు శిష్య సంబంధాన్ని ఒక తంతు కింద తయారు చేసి గురువు అన్నవాడు గురువే, శిష్యుడు అన్నవాడు శిష్యుడే. ఇంకా ఆత్మజ్ఞానం ఏముంది దాంట్లో? తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. తస్మై అంటే జీవుడు, శిష్యుడు. గురుమూర్తయే అంటే గురువు, దక్షిణామూర్తి అంటే శివు ఈశ్వరుడు. అందరినీ ఏకం చేసి పెట్టారు ఆయన దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదుడు. ఇక్కడ మనం పూర్తిగా విడగొట్టుకుని పెట్టుకుంటాం. ఇటువంటి ధోరణితో వేదాంతాన్ని శ్రవణం చేస్తే మీకు ఆ శ్రవణం వర్కౌట్ కాదు. మీకు శ్రవణం వర్కౌట్ అవ్వాలంటే యు ఆర్ నాట్ ఏ శిష్య, ది అదర్ గై ఈజ్ నాట్ ఏ గురు. శ్రవణం మొదలుపెట్టే వరకు గురువు శిష్యుడు అలాంటి వ్యవస్థ ఎంతో కొంత అవసరం అవుతుంది. ఇప్పుడు మైకులు శిష్యులు పెట్టుకోరు కదా, గురువులకే పెడతారు మైకులు. శిష్యులకు మైకులు పెడితే ఉపయోగం ఏముంటుంది?
ఉపయోగపడతాయేమో కొన్ని. శిష్యులందరూ కూర్చుని గురువును మూల కూర్చోబెట్టారనుకోండి, అది ఉపయోగం ఉండదు. కాబట్టి ఏదో కొంత వ్యవస్థ, ఓ కూర్చీ, ఓ టేబుల్ ఇలాంటి వ్యవస్థ చేసుకోవడం ఉంటుంది. కానీ క్లాసు మొదలయ్యాక తత్వమే ఉంటుంది తప్ప ఆయన గురువు నేను శిష్యుడు అంటే ఆఖరికి ఏమైందో తెలిసిన మీకు వినడానికి విదూరంగా ఉంటుంది. గురువు గురువుగా, శిష్యుడు శిష్యుడుగా ఉన్నంత వరకు తత్వబోధ ఉండదు. ఎక్కడైతే గురువు తత్వంలో విలీనమైపోతాడో శిష్యుడు కూడా, శిష్యుడు అంటే ఒక స్టేటస్సు, గురువు కొంచెం పెద్ద గుడ్డు, శిష్యుడు చిన్న గుడ్డు, ఈ గుడ్లు ఇవి అలాగే ఉంటాయి. బొమ్మలు కూడా అలాగే ఉంటాయి, గురువు గారు పెద్ద గుడ్డు, చిన్న శిష్యుడు చిన్న గుడ్డు, ఈ గుడ్డు గుడ్డే, ఆ గుడ్డు గుడ్డే ఉంటే ఇంకా అద్వైతమేముంది అక్కడ, ఆత్మతత్వం ఏమున్నది. కనుక శిష్యుడు అనేటువంటి స్టేటస్ కూడా ఏదైనా మీరు పాదపూజలోకి చేసుకోవాలంటే చేసేసుకోవచ్చు, తొందర తొందరగా అదో పెద్ద విషయం కింద పెట్టుకోకుండా దాన్ని తొందరగా ముగించేసి, తొందరగా ముగించడం అంటే ఎలా ముగించాలి, అదో పెద్ద తంతు కింద చేయకూడదు, దానికి ఒక ముట్టడి పూలు అలా పెట్టుకోకూడదు, సింపుల్గా అదో ఒక పద్ధతి, సమాజంలో ఒక పద్ధతి ఉంటుంది, అందరికీ ఒక వాతావరణం నిర్మాణం అవుతుంది. ఏదో గురువు గారిని ఒక చోట కూర్చోబెట్టి ఆయన మెళ్ళో ఓ మాల వేశారనుకోండి, అది కొత్త శ్రద్ధ భక్తి, ఇవి వీటికి ఉపోద్బలకం అవుతుంది. కాబట్టి అలాంటివేమో కొన్ని చేసేసుకుని తొందరగా ముగించేసుకుని అది నేను శిష్యుడే ఆయన గురువు అనేటువంటి ఈ భేద బుద్ధిని పక్కన పెట్టేసి చాలా ఓపెన్ మైండ్ తోటి శాస్త్రాన్ని వినాలి. కాబట్టి ఇప్పుడు వచ్చా నా మాటకి, నేను శ్రవణం అంటే ఏమిటి అనే మాటకి ఇప్పుడు వచ్చా. ఓపెన్ మైండ్, ఓపెన్ మైండ్ అంటే అర్థం ఏంటో తెలుసునా అండి, అనేక అంశాలు చెప్పాను నేను. గురు శిష్య అనేటువంటి సిమెంటెడ్ థాట్స్ని పక్కన పెట్టగలగాలి. బుద్ధిలో పాండిత్యం కాదు ఇది, ఆత్మానుభూతి అనే విషయాన్ని తెలుసుకుని మైండ్ని ఓపెన్గా పెట్టుకోవాలి. మన బుద్ధి నిండా అనేక భావాలను మనం పేర్చు కూర్చుంటే ఆ బోధ వెనక్కి పోతుంది. కాబట్టి బుద్ధిని ఎంటీగా పెట్టుకోవాలి. మీ భావాలన్నింటినీ కూడా, మీకు తెలిసిన అంశాలు భావాలు వీటన్నిటినీ కూడా పక్కన పెట్టేసి కేవలము ఎంటీగా పెట్టుకోవాలి. ఎంటీ అంటే ఖాళీగా పెట్టుకోవాలి బుద్ధిని, ఓపెన్ అండ్ ఎంటీ పెట్టుకోవాలి. తర్వాత పాఠాన్ని జడ్జి చేసే దృష్టితో కాకుండా ఓపెన్ మైండ్ తోటి మనం ఉంటే దాంట్లో ఉండే తత్వం మనకు అనుభవానికి వస్తుంది అనేటువంటి దృష్టితో జడ్జిమెంటల్ యాటిట్యూడ్ని పక్కన పెట్టాలి. ఇగో అంటే అర్థం ఏంటో తెలుసిన, ఇది ఒక పెద్ద రివల్యూషనే రావాలి మీలో. ఇప్పుడు నేను చెప్పిందంతా రివల్యూషన్గా మీకు అనిపించట్లేదు? ఇది ఒక రివోల్ట్. అంటే మీరు ఎస్టాబ్లిష్డ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉంటాయో వాటినన్నిటికంటే మీరు రివోల్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్ ఈజ్ నాట్ ఓన్లీ రివోల్టింగ్ అగెన్స్ట్ ఆర్థడాక్సీ బట్ ఆల్సో దేర్ ఇస్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ రివోల్టింగ్ అగెన్స్ట్ ట్రెడిషన్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే తత్వము ఈజ్ నాట్ ట్రెడిషనల్. తత్వం ట్రెడిషనల్ అనుకోకూడదు. సూర్యుడు ఉదయించాడు ట్రెడిషనల్లా లేకపోతే ఫ్రెష్? అది ఫ్రెష్ ట్రెడిషనల్లా. ఉదయించే సూర్యుని చూస్తే మీకు ట్రెడిషనల్లా, అది నిన్న ఇలాగే ఉదయించాడు, మొన్న అలాగే ఉదయించాడు, అదే అప్పుడు ఇంకా భక్తి ఏమున్నది, తత్వం ఏమున్నది? కాబట్టి ట్రెడిషన్ అనేది ఓ సందర్భంలో ఉంటుంది. ఉదాహరణకి పంచదశ చదువుతున్నాం అంటే అది ట్రెడిషన్లో వచ్చిన బుక్ కాబట్టి చదువుతున్నాం, బట్ తత్వం దగ్గరికి వచ్చేప్పటికీ మళ్ళీ మొట్టమొదటి శంకరాచార్యులు, ఈయన 27వ శంకరాచార్యులు, ఇప్పుడు ఉన్న ఆయన 39వ శంకరాచార్యులు, ఆయన శిష్యులు మేము, మా శిష్యులు మీరు, ఇదే తత్వంలో అవన్నీ ఉంటాయా? అవన్నీ మీరు బిగించి పెడితే తత్వం ఏమున్నది? ఇంకా ఈ ట్రెడిషన్ పేరు పెట్టి ఇలా చేస్తూ ఉంటారు. వీళ్ళు మాట వలసకి ఎవరో ఉన్నారు, సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం ముందే గురు పరంపరాం అని మాట వరుసగా వాళ్ళు ఈ ట్రెడిషన్ బుద్ధి గలవాడు ఓ శ్లోకం ఒకటి పెట్టాడు, అది ఇంకా కంటిన్యూ అవుతుంది. దీనికి ప్యారడీలు ఉన్నాయి. మరి వీళ్ళు అద్వైతులు అద్వైతులను చూసి ద్వైతులు పెడతారు కదా, వాళ్ళు ప్యారడీలు ఉంటాయి. రామానుజ సమారంభం యామునాచార్య మధ్యమం కాదు, మహావిష్ణు సమారంభం యామునాచార్య మధ్యమం రామానుజ పర్యంతం ముందే గురువరంపరం, దీనికి ప్యారడేది. ఆ తర్వాత ఇంకో ప్యారడే ఉంది,
మహావిష్ణు సమారంభాం వాయుదేవ భీమదేవ మధ్యమాం ఆనందతీర్థ పర్యంతం వందే గురు పరంపరం ఇంకో ప్యారడీ. ఇంకా చాలా ప్యారడీలు ఉన్నాయి దీంట్లో, మీరు కావాలంటే ఓ ప్యారడీని మీరు కూడా పెట్టుకోవచ్చు. ఏముంది శ్లోకం ఉంటుంది అక్కడ, దాంట్లో ఈ పేర్లు కొంచెం గుర్తు చేస్తూ ఉండడమే. ఇది మామూలుగా అంతటా ఈ ప్యారడీలు మీకు చాలా కనపడుతూ ఉంటాయి. ఇది ఎలాగంటుందంటే, తన్నో విష్ణు ప్రచోదయాత్ పైన ఓ వాక్యం ఉంటుంది. ఏమిటో వాక్యం? తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనుందిగా. సో మీరు మహాసేనాయ విద్మహే కార్తవీ మహాసేనాయ విద్మహే వల్లీ సమేతాయ ధీమహి తన్నో తన్న కుమారస్వామి ప్రచోదయాత్. తీసేసి ఇలాంటివేవో ప్యారడీలు పెట్టడం. సో సాయిబాబాయ విద్మహే ప్రతివాసినే ధీమహి తన్నో తన్న, దాంట్లో మళ్ళీ కొంత సంధి దోషాలు లేకుండా సంస్కృతం సరిపడాలి. సాయిబాబా ప్రచోదయాత్ అని అలా పెట్టేయడం ప్యారడీ. ఒకటి మొదలు పెడితే అన్నీ అలా వస్తుంటాయి, కొత్త కొత్తవన్నీ వస్తాయి. తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ లక్ష్మీదేవి, అలాగే ఇంకొకటి ఇంకొకటి ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఒకటో రెండో వేదంలో ఒకటో రెండో ఉంటాయి, మన వాళ్ళు చెప్పడం తెలిచోడు కొన్ని ఇరవయో ఎన్నో ఉంటాయి. ఆ తన్న శాస్త ప్రచోదయాత్ అది కూడా ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి ఇలాగ ఈ ప్యారడీలు అలా పెట్టుకుని ఈ గురు శిష్య పరంపర అని అదొక ఫిక్సేషన్ కింద పెట్టుకున్నట్లయితే మీకు శ్రవణము కుదరదు. నేను కొంచెం చేదస్యంగా చెప్పానో ఏమో నాకు తెలీదు, మీకు శ్రవణము యొక్క స్వరూపాన్ని బాగా చెప్పాలి అని ఆ మాట చూడగానే నాకు అనిపించింది. మీకు పనికొచ్చి శ్రవణం చెప్పాలి తప్ప, ఏదో నేనేదో సంస్థను నెలకొల్పి ఆ సంస్థను నిలబెట్టుకుందుకోసం, నా ప్రజ్ఞని నా గొప్పతనాన్ని నా పేరుని నిలబెట్టుకుందుకోసం మిమ్మల్ని అందరినీ పోగేసి మిమ్మల్ని ఒక చట్రంలో బిగించి చేసినట్లయితే మీకు ఫ్రీడమ్ లభించినట్ట, బంధం లభించినట్ట, బంధం లభించినట్ట. విద్యార్థులకి మన తరఫు నుంచి బంధమేమీ ఉండరాదు, వాళ్ళకి ఫ్రీడమ్, దే మస్ట్ బి ఫ్రీ. ఆ శ్రవణం యొక్క ప్రయోజనం అది. ఫ్రీడమ్ లేని శ్రవణము శ్రవణమే కాదు, యు మస్ట్ బి వెరీ ఫ్రీ. కాబట్టి ఈ మానసికములైనటువంటి బాండేజెస్ ఏమీ లేని విధంగా కల్చరల్, రిలీజియస్, సోషల్, ఫ్యామిలియల్, ఆల్ కైండ్స్ ఆఫ్ మెంటల్ బాండేజెస్ అన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి ఒక రివోల్టింగ్ స్పిరిట్తో, రివోల్టింగ్ స్పిరిట్ అంటే ఇతరులను మనం ఏదో చేస్తామని కాదు, ఆల్రెడీ పాతుకుపోయి ఉన్నటువంటి భావజాలమును పరీక్షకు పెట్టి యోగ్యమైన వాటిని నిలబెట్టుకొని అవసర అయోగ్యములు అనవసరములు అయిన భావాలను నిర్దాక్షిణ్యంగా నిర్మోహమాటంగా ప్రక్కన పెట్టి దానికి సిద్ధపడేటువంటి ఒక రివోల్టింగ్ స్పిరిట్ ఉన్నప్పుడు మాత్రమే మీరు శ్రవణాన్ని బాగా చేయగలుగుతారు, ఉపయోగకరంగా చేయగలుగుతారు. ఇత్తం వాక్యైస్తదర్థానుసంధానం శ్రవణం భవేత్. పదచ్ఛేదం చేద్దాం, దానికి పదచ్ఛేదం చేద్దాం. ఇత్తం వాక్యై తదర్థానుసంధానం శ్రవణం భవేత్. సో ఇత్తం అంటే ఈ విధముగా, ఈ విధముగా అంటే తత్వమసి, అహం బ్రహ్మాస్మి ఇత్యాది వాక్యములు ఉన్నాయి కదండి, ఈ వాక్యములతో వాక్యములను చెవితో విని బుద్ధిలో వాటిని స్వీకరించి ఆ అర్థాన్ని ఆత్మ లెవెల్కి, అనుభూతి లెవెల్కి అనుసంధానం, అను అంటే బుద్ధికి వెనక్కి కూడా పట్టుకెళ్ళి సంధానం, అక్కడ ఆ తత్వానికి దాన్ని నిలబెట్టుకోవడం, ధా అంటే దానిని ధరించటం, నిలబెట్టుకోవడం, ఆ తత్వాన్ని మన స్వరూపంలో నిలబెట్టుకోనుట అంతవరకు దాన్ని శ్రవణము అని అంటారు.
అంతేకాని చెవితో వినడమే కాదు, చెవితో చెవి ఉండాలి లేకపోతే వినపడదు. విన్నదానికి తెలియాలి, అర్థమవుతే తెలియాలి. బుద్ధి చెవి ఏం చేస్తుంది? తను అందుకున్న దాన్ని బుద్ధికి అందజేస్తుంది. బుద్ధి ఏం చేస్తుంది? తను అందుకున్న దాన్ని అను బుద్ధికి వెనుక ఉండే స్వరూపానికి అందజేస్తుంది. అక్కడ ఫిక్స్ అవుతుంది, అది శ్రవణము. కాబట్టి శ్రవణం చేసేవారు చాలా ఫ్రీ స్పిరిట్ తోటి, ఓపెన్ మైండ్ తోటి, ఖాళీగా ఎంటీగా ఉన్నటువంటి మైండ్ తోటి, మంచి అలర్ట్నెస్ తోటి, సావ జాగరూకతతో శాస్త్రాన్ని వినాల్సి ఉంటుంది. అంతే తప్ప పురాణ కాలక్షేత్రంలాగో అయితే ఏం చెప్తున్నాడో చూద్దాం అనే ధోరణం, వీటి వల్ల అనేక ఇటువంటి ధోరణులు ఉంటాయి, వీటి వల్ల ప్రయోజనము కలుగదు. యుక్త్యా సంభావితత్వానుసంధానం మననంతు తత్. ఇప్పుడు ఇంకా మననం దగ్గరకు వస్తాం. శ్రవణ మనన నిధిధ్యాసనములు ఇవి ఆత్మతత్వాన్ని అరయుటకు అత్యంత ప్రముఖములైన సాధనము. నిజానికి వీటిని సాక్షాత్ సాధనములు అని అంటారు. శ్రవణం మననం గురించి వచ్చాము. మననాన్ని శ్రవణాన్ని కలిపి కొంత చెప్పి తర్వాత మళ్ళీ మననంలో నిలబడతాము. మీకు శ్రవణం చేసి మననం చేయటానికి మీ హృదయ ఆత్మానుభూతి అని చెప్తున్నాం కదా, ఇది బుద్ధి అంటలేదు, చెవి అంటలేదు, ఇంద్రియము కాదు, బుద్ధి కాదు, ఆత్మ. ఆత్మ యొక్క ఆ స్వరూపానికి అనురూపంగా ఉండాలి శ్రవణం. ఆత్మ యొక్క స్వరూపం ఏమి అంటే సచ్చిద్ ఆనందము, రసస్వరూపం. ఆనందస్వరూపము, రసస్వరూపము ఆత్మ. మీరు కేవలము బుద్ధి లెవెల్లోకి పట్టుకెళ్ళారనుకోండి, ఆ స్వరూపంలోకి తీసుకువెళ్ళకపోతే ఆ వేదాంతము శుష్క వేదాంతం అవుతుంది. కాబట్టి వేదాంతం చదువుకునే వాళ్ళు డెఫినిషన్స్ని కంఠస్థం పెట్టేటువంటి మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ లాగా ఉండకూడదు. మ్యాథమెటిక్స్ ఉందనుకోండి, బైనామియల్ థియరము ఈ కేటగిరీ ఆ కేటగిరీ, మల్టీనామియల్ థియరము, ఫంక్షను, సెట్టు, ఇవన్నీ డెఫినేషన్స్ అన్నీ బాగా త్వరగా తెలుసున్నాడు అనుకోండి, ఆ మ్యాథమెటిక్స్కి ఏమంటారు? శుష్కంగా ఉంటుంది, డ్రైగా ఉందిరా బాబు ఇది అని అంటారా? అంటారా వేదాంతం కూడా అలా డ్రై అయిపోతుంది, శుష్క వేదాంతము. ఎప్పుడో తెలుసునండి, వాడి హృదయంలో రసము ఉండదు. రసం అంటే ఏమిటి? ఎలా ఉంటుంది రసం అనేది? అది ప్రేమ రూపంగా ప్రకటమవుతుంది కొన్ని సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో కృప దయ రూపంగా ప్రకటమవుతుంది. ఇప్పుడు ప్రియుడు ప్రియురాలిని చూసి ప్రేమించినాడు అన్నప్పుడు అది రసం. అది ఆ రసము కళ్ళలోంచి రాలేదు, బుద్ధిలోంచి రాలేదు, అది హృదయం నుంచి వచ్చింది. మీరు ఎప్పుడైనా నేత్రావధానము అనే మాట విన్నారా? పూర్వం అష్టావధానంతో పాటుగా నేత్రావధానం చేసేవారు. నేత్రావధానం అంటే ఏంటో తెలుసునండి, కనుగ్రుడ్లను త్రిప్పుట, కళ్ళను మిటకరించుట ద్వారా మీరు ఇక్కడ చెప్పిన దాన్ని ఎదుటివాడికి తెలుపుడు చేస్తారు. నేత్రావధానం ఇద్దరు చేస్తారు, ఒకడు కళ్ళతో తెలుపుడు చేస్తాడు, రెండోవాడు ఆ కళ్ళను చూసి తెలుసుకుని రాస్తాడు. దీనికి ఎలా చేస్తారో తెలుసునండి, ఓ పాణిని సూత్రాన్ని ఇస్తారు వీడికి కాగితం మీద రాసి, పాణిని సూత్రం, కొంచెం గట్టిగా ఉండే సూత్రం ఒకటి ఇస్తారు. టిడ్ఢాణై ద్వయసచ దగ్నచు మాత్రై క్వై క్వరపహ అంటూ సూత్రం ఒకటి, అలాంటి పొడుగాటి సూత్రం. ఇంకా ఉన్నాయి పాణిని సూత్రాలు, పెద్ద పెద్ద సూత్రాలు ఉన్నాయి, లైక్ అనుదాత్తోపదేశ వనతితనోత్యాదీనామనునాసికలోపో జలికింగితి అనే సూత్రాన్ని రాయితీ మీద రాసిస్తాడు. రాసిస్తే వీడు కళ్ళతోటి వాడు చెప్తాడు, అది వాడు చూస్తాడు, చూసి వాడు రాస్తాడు. ఈ సూత్రాన్ని ఎవరికి ఇస్తారో తెలిసినా వ్యాకరణం చదువుకొని వాడికి ఇస్తాడు. వీడు వ్యాకరణం చదువుకుని, వాడు వ్యాకరణం చదువుకుని అనునాసిక రేపటికి రాసి పారేస్తాడు. అలాగే ఇవ్వరు. ఒకవేళ వ్యాకరణం చదువుకున్న పండితుడు అనుకోండి, నేత్రావధానం చేయడానికి వచ్చాడు అనుకోండి, యోగ సూత్రం ఒకటి ఇస్తాడు. యోగ సూత్రాలు ఆయన చదువుకోలేదు కదా, అవిద్యాస్మిత రాగద్వేషాభినివేశ క్లేశాహ అనే సూత్రం ఇస్తాడు.
రాయాల్సి ఉంటుంది, రాస్తారు నేత్రావధానం. నేత్రావధానానికి ప్రియునికేసి ప్రియురాలు చూసే చూపుకి తేడా ఏమైనా ఉందా? మీరు పెద్దలు ఆలోచించి చెప్పండి. నేత్రావధానంలో అంత పాండిత్యం ఉంటుంది, రసం ఏమీ ఉండదు. ఏమన్నా అర్థమైందండి? రసం ఏమి ఉండదు. జనులు ఈ పాండిత్యాన్ని చూసి పొంగిపోతారు. అవధానాన్ని నేత్రావధానాన్ని 100 మందిలో చేస్తే వీడి కాగితం రాసిస్తారు, వీడు కళ్ళతోటి ఆ కాగితంలో ఉన్న చూసుకుని కళ్ళతో చెప్తాడు, ఆయన కాగితం రాసిస్తాడు, ఈ 2 కాగితాలని చూపిస్తాడు అక్కడ పరికించి, అందరూ తప్పట్లు కొట్టేస్తారు. అప్పటికప్పుడు పర్సులు తీసేసి అవధానాలు చేసిన వాళ్ళకి బహుమానాలని వర్షం కురిపిస్తారు. జనులు పొంగిపోతారు, ఎందుకంటే జనులు రసికులు కాదు. తాత్కాలికమైన వినోదం కోసం వచ్చిన వాళ్ళే తప్ప జనులు రసికులు కాదు. వాళ్ళకి రసానుభవంతో సంబంధం ఉండదు, వాళ్ళకి కేవలము తత్కాలమునందు వినోదమే కావాలి. ఆ వినోదమే పాండిత్యము, వినోదమే పాండిత్యమే వినోదము. తమకు చేతకాని పనిని వీడు చేసాడు కనుక ఇది గొప్ప పండే పాండిత్యము అని వాళ్ళు పొంగిపోతారు, శాల్వలు కప్పుతారు, బిరుదాలిస్తారు. కానీ ప్రియురాలు ప్రియుడికేసి చూస్తుంది, ఆ చూపులో కావ్యాలే ఉంటాయి. ప్రేమ ఉంటుంది, హెచ్చరిక ఉంటుంది, ఏ నేను చెప్పిన పని నువ్వు చేయలేదనేటువంటి ప్రశ్నార్థంగా ఉంటుంది ఆ చూపులో. ఇప్పుడు నేను చెప్పింది గుర్తు చేసుకుని మళ్ళీ చెయ్యనేటువంటి హెచ్చరిక ఉంటుంది, నన్ను మళ్ళీ కలుసుకోవచ్చు అనేటువంటి సూచన ఉంటుంది. ఎన్ని కావ్యాలు ఉంటాయి ఆ చూపులో. కాళిదాస మహాకవి ఏమన్నాడంటే, ప్రియురాలు తనకేసి ప్రేమగా చూస్తుంటే ఎటువంటి వాడైనా సరే ఆ చూపుల బంధాన్ని తెంచుకుని అక్కడి నుంచి బయటికి పోవడం సంభవమే కాదు అన్నాడు. మేఘ సందేశంలో అలాంటి మాట ఏదో అన్నాడు. ఈ రెండింటికి తేడా మీకు ఏమైనా అర్థమైందా? ప్రియురాలి చూపుల్లో పాండిత్యం ఉండదు. అది ఆ చూపులు ప్రజల యొక్క వినోదానికి ఉపయోగపడవు, వాటిని చూసి పొంగిపోయేదేమీ ఉండదు. కానీ వాటి నిండా రసము చిప్పిలితో ఉంటుంది, నిండి ఉంటుంది రసానుభూతి. ఇప్పుడు నేత్రావధానానికిను ప్రియురాలి చూపులకి తేడా తెలిసిందా మీకు? వేదాంతము శుష్క వేదాంతము నేత్రావధానము వంటిది, రసానుభూతి కలిగిన వేదాంతము ప్రియురాలి చూపు వంటిది, హృదయంలోకి పోతుంది. నేత్రావధాని యొక్క చూపులు బుద్ధిలోకి వెళ్తాయి, హెడ్లోకి వెళ్తాయి. అవి నేత్రావధాని యొక్క చూపులు హృదయానికి ఎన్నడూ వెళ్ళవు. నేత్రావధాని యొక్క చూపుల్ని జనులు చూస్తూ ఉంటారు, ఎదురుకుండా కూర్చున్న వీడి జోడీ చూస్తూ ఉంటారు. వాళ్ళు బుద్ధితో చూస్తారు, బుద్ధికే అందుతాయి తప్ప అవి హృదయానికి వెళ్ళవు. ప్రియురాలి చూపు హృదయంలో నాటుకుంటుంది. ఇప్పుడు వేదాంత శ్రవణాన్ని దేనితో పోలుస్తారు మీరు చెప్పండి? ప్రియురాలి చూపుతో పోలుస్తారు. బృహదారణ్యకోపనిషత్తులో అలా పోల్చారు, యథా ప్రియయా సంపరిష్వక్త. అది శ్రవణం. అర్థమైందండి? కాబట్టి శ్రవణానికి మళ్ళీ నేను మననం అని మళ్ళీ శ్రవణంలోకి వెళ్ళా. శ్రవణానికి ముఖ్యమైన క్వాలిఫికేషన్ ఏమిటంటే పాండిత్యం కాదు, రసహృదయం కావాలి. ఒక రసముతో నిండిన హృదయం కావాలి. వాల్మీకి రామాయణం చదవడానికి ఎట్టి హృదయం కావాలో, శంకర భగవత్పాదుల యొక్క దక్షిణామూర్తి స్తోత్రం చదవడానికి కూడా అటువంటి రసహృదయం కావాలి. అంచేతనే ఉపనిషత్తు కూడా ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తూ రసో వైసహ, అది రసం. రసగ్రహ్యేవాయం లబ్ధ్వానందీ భవతి. ఆ రసస్వరూపమైన ఆత్మను వీడు తెలుసుకుని అనుసంధానం చేసి ఆనందస్వరూపుడైపోతాడు అని వర్ణిస్తాయి మలయాళ స్వామి మొదలైన మహాత్ములు. శుష్క వేదాంతము ఎందుకు పనికిరానిది అంటూ భాస్కరము అనే గ్రంథాన్నే రచించినారు. కాబట్టి నేను వేదాంత పాఠం చెప్తూ ఇన్ని సంవత్సరాల నుంచి ఆ పనిచేస్తూ ఉన్నాను. సర్వత్రా కూడా నేను ఈ హెచ్చరిక చేస్తూ ఉంటాను.
మీ హృదయము రసాప్లావితమై ఉంటేనే మీరు వేదాంతాన్ని తెలుసుకోగలుగుతారు. భగవద్గీతలో పరమయోగి అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకున్న యోగిని ఆరోధ్యాయంలో వర్ణిస్తూ ఏమన్నారంటే, శుష్కంగా ఫార్ములాలన్నింటినీ ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తల్లకిందులుగా చెప్పేవాడిని పరమయోగి అనలేదు. ఏమన్నారంటే, ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మత. వీడి యోగి అందరికంటే గొప్ప యోగి వీడు. ఎవడు వీడు? ఇతరుల సుఖము కానీ దుఃఖము కానీ తనతో పోల్చి చూసుకుంటాడట. ఆత్మౌపమ్యేన సర్వత్ర అందరి యందు, అందరూ అంటే తన కుటుంబం వాళ్ళు కావచ్చు, తన కుటుంబం వాళ్ళు కాకపోవచ్చు, పశుపక్ష్యాదులు కూడా కావచ్చు, శత్రుమిత్రాదులు కూడా కావచ్చు, అందరి యందు సమంగా చూస్తాడు. దేన్ని? సుఖము. వాళ్ళు సుఖపడుతుంటే సంతోషిస్తాడు. పోన్లే వాళ్ళు సుఖంగా ఉన్నారు అని సంతోషిస్తాడు. ఏమన్నా ఎదరవాళ్ళు సుఖంగా ఉన్నారని సంతోషించాలంటే వాడి హృదయం ఎట్టిదై ఉండాలండి. ఎంత ఎంత మృదువైన హృదయం అయి ఉండాలి ఎదరవాళ్ళ సుఖాన్ని చూసి సంతోషించాలంటే. సాధారణంగా జనులు ఎదరవాళ్ళ సుఖాన్ని చూసి దుఃఖిస్తారు, అసూయపడతారు, పైగా కంప్లైంట్ చేస్తాను. ఏమని? దేవుడు వాడిని పైకి తీసుకొచ్చాడు, నన్ను దిగదొక్కేశాడు దేవుడు అంటాడు. ఎదరవాళ్ళ సుఖాన్ని చూసి సంతోషించటానికి చాలా పెద్ద మనస్సు కావాలి, చాలా దయార్ద్రమైన ప్రేమార్ద్రమైన మనస్సు కావాలి. ఇక ఎదరవాళ్ళ దుఃఖాన్ని చూసి దుఃఖించటానికి, తన దుఃఖమే అన్నట్టుగా అనుకోవడానికి వాడు ఎంతటి ప్రేమ రసము నిండిన హృదయము గలవాడు అయి ఉండాలి. అటువంటి హృదయము ఎవరికి ఉన్నదో వాడే పరమయోగి అని చెప్పాడు శ్రీకృష్ణుడు. స యోగి పరమో మత. కాబట్టి వేదాంత శ్రవణం మీరు చేయాలి అన్నట్లయితే, మీరు ఫార్ములాలు కంఠస్థం, తత్వబోధన పుస్తకం ఉంటుంది, ఫార్ములాలతో ఉంటుంది, ఈ ఫార్ములాల్ని కంఠస్థం చేసిస్తే మనకి వేదాంతం వచ్చేసిందని అనుకుంటూ ఉంటారు విద్యార్థులు. తత్వబోధ చదివేయడం, ఆత్మబోధ, ఆత్మబోధ అంటే లోకువ, నాకు ఆత్మబోధ అంటే భయం. అమ్మో ఎంత గభీరమైన పుస్తకం రా బాబోదు, 64 శ్లోకాలు ఉన్నాయి, చిన్న పుస్తకమే కానీ అత్యంత గభీరమైనది, శంకర భగవత్పాదులది. కానీ ఆత్మబోధ అంటే అందరికీ లోకువ, ఎందుకంటే పాండిత్యం కోసం చదివినట్టుగా చదివేసేయడం, తర్వాత ఒకటి రెండు ఉపనిషత్తులు బుగ్గన పెట్టడం, ఓ భగవద్గీత కొంత చదివేసి అయిపోయింది అంతే పండితులు, వేదాంత పండితులు లోకం మీద పడడం. పోనీ లోకానికి ఏదో అందజేస్తూ ఉంటారు, దాంట్లో కూడా గుణం ఉండుంటుంది, బట్ దట్ ఈజ్ నాట్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో నేనేమంటానంటే, వాల్మీకి యొక్క రామాయణాన్ని మీరు చదివారా? కాళిదాసు యొక్క కవితని ఎప్పుడైనా ఆస్వాదించారా? పోనీ వాల్మీకి కాళిదాసే కనక్కర్లేదు, ఆధునిక కాలంలో ఒక దాశరథి రంగాచార్య ఒక ఆత్రేయ పాడిన పాట, రాసిన పాట విని మీ హృదయము ఉత్ఫుల్లమైనదా? ఎప్పుడైనా మీకు అటువంటి అనుభవం కలిగిందా? ఓ త్యాగరాజ కృతి విన్న వెంటనే మీకు కళ్ళమని నీళ్ళు వచ్చాయా లేదా? అబ్బాయి మాకు కళ్ళమని నీళ్ళు రాలేదు, ఏమీ రాలేదండి, పరుసు పోయినప్పుడు కళ్ళమని నీళ్ళు వచ్చాయి తప్ప ఇంకెప్పుడు మిగతాప్పుడు ఎప్పుడో కళ్ళమని నీళ్ళు రాలేదు అంటే, శ్రీరామకృష్ణులు దీన్నే బాగా చెప్తారు. భక్తి లేని భక్తి అంటే ఇదే భక్తి. భక్తి అంటే మళ్ళీ లోకంలో మళ్ళీ బస్సు ఎక్కి తిరుపతి వెళ్ళడం భక్తి అని అలా అనుకోద్దు. ఇటువంటి అత్యంత మధురమైన ప్రేమ నిండిన ఆర్ద్రమైన హృదయము ఎలా ఉండాలంటే, వేడి తగిలితే వెన్న కరిగినట్టుగా కరిగిపోయే హృదయం ఉండాలి. శ్రీకృష్ణుడు వెన్న దొంగంటే ఇదే. అంతే తప్ప అందరిళ్లలోకి వెళ్ళిపోయి వెన్నదొంగ నుంచి వచ్చాడంటే అదేదో కథ, అది సత్యం అనుకుంటున్నారా? మీ అలాగే చేశాడనుకుంటున్నారా? ఇప్పుడు మీ ఊళ్ళో మీ బస్తీలో ఓ అల్లరి పిల్లడు వచ్చి మీ ఇంట్లో ఉండే పెరుగు పాలు పట్టుకెళ్ళిపోతుంటే మీకు ఎలా ఉంటుంది శ్రీకృష్ణుడు అనుకుంటారా? అలాగే అనుకోరు, బెత్తం పుచ్చుకుంటారు. ఊరికేదో కథలు చెప్పుకోవడానికి బాగుంటుంది తప్ప
పైగా ఆ కథలు విని విని వాటిని లిటరల్గా తీసుకోవటానికి మన సమాజం అలవాటు పడిపోయింది కనుక దాంట్లో ఉండే సారం తెలియకుండా పోయింది. నవనీతము అంటే అప్పుడే తీసిన వెన్న వేడి తగిలితే కరిగిపోతుంది. అలాంటి ప్రేమ నిండిన హృదయము, ప్రేమ అంటే ఎప్పటికీ పార్టీను సుఖము భుఖము కాదు. ఆ ప్రేమ యొక్క మరో రూపం ఉన్నది, అదేమిటంటే దయ. కష్టంలో ఉన్న వాళ్ళని చూస్తే ఎంతో అయ్యో నా కష్టమే అన్నట్టుగా దయ ఉండడం, అటువంటి దయాహృదయము ప్రేమ నిండిన హృదయము ఎక్కడుంటుందో అక్కడే శ్రవణము పనికొస్తుంది, లేకపోతే శ్రవణం పనికిరాదు. కాబట్టి ఆ రసానుభూతి కూడా ఉండాలి. అంచేతనే నేను విద్యార్థులకి రికమెండ్ చేస్తా, వ్యాకరణం చదువుకోకపోతే మీకు వేదాంతం పనికిరాదు. వ్యాకరణం చదువుకోవాలి, కానీ కావ్యం కూడా చదువుకోవాలి. నేను కావ్యాలు పాఠం చెప్తూ ఉంటాను, ఇక్కడ మేఘ సందేశం పాఠం చెప్పాను. ఎందుకు పాఠం చెప్పాను? ఇది ఏదో మనకు అనవసరం అని నేను ఎప్పుడూ అనుకోలేదు. మేఘ సందేశం కూడా మనకు అవసరమనే నేను అనుకున్నా, విద్యార్థులకి అది కూడా అవసరమనే అనుకున్నా. అంతే తప్ప కేవలం వ్యాకరణం సూత్రాలు ఈ మూలం జామలకా వల్లించి పంపించేయటం అలాగా ఎప్పుడూ అనుకోలేదు. తర్వాత రఘువంశం, చెప్పు రామాయణం, మనం అవన్నీ ఎందుకు చదివామంటారు? అది వేదాంతానికి ఆవశ్యకము కనుక చదివాం. అంతే తప్ప ఏదో ఏదో ఖాళీగా ఉన్నాం కాబట్టి చదివింది కాదు. కాబట్టి శ్రవణం, వేదాంత శ్రవణం చేయాలని అనుకున్నప్పుడు మీరందరూ కూడా ఇటువంటి సాహిత్య పిపాస, రస పిపాసను అలవర్చుకోవాలి. రసాన్ని అందజేసేటువంటి భావజాలము కలిగి, రసాన్ని అందజేసేటువంటి గ్రంథములను, అవి కథే కావచ్చు లేక కవితయే కావచ్చు లేక వచనమే కావచ్చు, అటువంటి గ్రంథములను అధ్యయనం చేయుట, చదువుట, ప్రేమగా చదువుట, తెలుగే కానక్కర్లా, ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, సంస్కృత కావ్యాలు ఉన్ననే ఉన్నాయి. సో అటువంటి రసహృదయమును కలిగి ఉంటే తప్ప మీకు ఆత్మానుసంధానము అనే మాట అది వర్కౌట్ కాదు. కాబట్టి అది కూడా శ్రవణంలో భాగంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత ఆ విన్నదానిని తత్, అంటే ఆ శ్రవణం చేసిన తత్వాన్ని మననము చేయవలెను. మననము చేయుట అంటే ఇప్పుడు చూడండి, ఆత్మ అద్వయము లేకపోతే వీడు ఆత్మ వేరు వాడి ఆత్మ వేరు అనే ఆత్మలో అనేకము అనే దృష్టి తప్పు, ఆత్మ ఒక్కటియే అని ఈ పాఠం మీకు చాలాసార్లు అనుకోవడం అయినది. దేహాలు వేరు మనస్సులు వేరు తప్ప ఆత్మ ఒక్కటియే. ఏమండి మీరు ఒక్కటి చెప్పండి, దేహములు వేరు మనస్సులు వేరు ఆత్మలు కూడా వేరు అయితే ఆ దాంపత్యం ఎలా ఉంటుంది? అసలు చెప్పండి, దాంపత్యం పరిఢవెళ్ళాలి అన్నా కూడా దేహాలు వేరైనా మనస్సులు వేరైనా ఆత్మలు ఒక్కటే అని ఉండద్దు? అలా ఉండద్దు. రాముడికి సీతకి ఉన్న దాంపత్యంలో ఉండే విశేషం ఏమిటి? ఆత్మలు ఒక్కటే. అది సీతారాముల యొక్క ఆ రామాయణానికి ఆ ప్రేమ, రామాయణం అది అది ప్రేమగాథ. ఆధునిక కాలంలో, ఆధునిక కాలం అంటే గత 1000 సంవత్సరాల్లో రామాయణానికి బాగా బర్రెనామాలు పెట్టేసి అదేదో ఒక పురాణ గ్రంథం కింద మార్చిపారేశారు తప్ప, రామాయణం ఈజ్ ఎ లవ్ స్టోరీ అండ్ దట్స్ వై ఇట్ ఈస్ సో పాపులర్. దానికి ఉన్న పాపులారిటీ బికాస్ ఇట్ ఈస్ ఎ లవ్ స్టోరీ. ఎందుకంటే మానవ హృదయాన్ని లవ్, ప్రేమ స్పృశించినట్టుగా ఇంక ఏది స్పృశించలేదు. అంచేతనే రామాయణ గాథని అది 100 సార్లు విన్నవాళ్ళకైనా మీరు మళ్ళీ రామాయణం శ్లోకం చెప్పి మీరు మొదలు పెడితే ఇది తీయ నీటికి చేపవలే, అందరూ కూడా దాన్ని ఆస్వాదిస్తారు. ఎందుకంటే ఆ లవ్ స్టోరీ అయి ఉండడం, దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ రామాయణం. సో కాబట్టి అటువంటి విధంగా శ్రవణములో ఈ ఆర్ద్ర హృదయము అనేది శ్రవణంలో ఉండుండాలి, లేకపోతే అది మీకు బుద్ధి లెవెల్లో దాటిపోతుంది. బుద్ధి లెవెల్లో ఇక్కడ దాకా వస్తుంది, ఇక్కడికి రాదు. ఓకే, ఇక తత్ దానిని మననము చేయుట. మననము చేయుట అంటే మళ్ళీ అనుసంధానం. ఇప్పుడు దీంట్లో ఎలా ఉంటుందంటే, శాస్త్రంలో చెప్పిన అర్థము ఏమి, చెప్పిన విషయము ఏమి,
దాన్ని శ్రవణం అంటారు. ఈ చెప్పిన విషయము ఎంతవరకు మనం అన్వయించుకోగలుగుతున్నాము దాన్ని మననము అంటారు. ఇప్పుడు ఆత్మలు అనేకము కాదు, ఒక్కటియే. దేహములు మనస్సులు వేరైనా ఆత్మ ఒక్కటియే అని మీరు శ్రవణం చేసి వస్తారు. ఎలా చేస్తారు శ్రవణం? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకేచ పండిత సమదర్శిన అనే శ్లోకాన్ని శ్రవణం చేస్తారు. శ్రవణం చేస్తే మీకేం తెలిసినట్టు, విద్యా వినయ సంపన్నుడైన వేదవేత్త ఎందు, వీధి కుక్క ఎందు ఒకే ఆత్మ గలదు అని తెలిసింది. ఓహో, ఇది ఆత్మ ఏకత్వాన్ని చెప్తారు వేదాంతంలో, భగవద్గీత అలా ఉంటుంది అని వినేసి మీరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇంకా మననం చేయడం అంటే ఏమిటి? అసలు ఏమండి, సకల ప్రాణులలో ఒకే ఆత్మ ఉన్నది అనే ఈ మాట ఇది సంభవమేనా? ఈజ్ ఇట్ పాసిబుల్? నౌ ఇది అనుభవానికి రావడము సంభవమా? అనుభవానికి వచ్చే సందర్భం ఉంటుందా, లేకపోతే ఊరికే ఏదో థియరిటికల్గా దీన్ని చదువుకోవడమేనా? ఈ ఇష్యూని మీరు సెటిల్ చేయాలక్కర్లేదా? సెటిల్ చేయాలి. ఎలా సెటిల్ చేస్తారు? మళ్ళీ మొన్నటి క్లాసుకి వచ్చారనుకోండి, అక్కడ సెటిల్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో శ్రవణంతో పాటు మననం కూడా దాంట్లో అంతర్గతమై ఉన్నప్పుడు సెటిల్ అయిన మేరకు అవుతుంది. కానీ మీరింటికి వెళ్ళి మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు, వేదాంత క్లాసుకు వచ్చినప్పుడు ఆయన ఎవడో ఆత్మ ఒక్కటే అని చెప్పడం కాదు, మీరు ఒంటరిగా కూర్చుని మీరు ఆత్మస్వరూపాన్ని అనుసంధానం చేసినప్పుడు మీకు ఆ ఏకత్వం అనుభవానికి రావడం సంభవమేనా? అనుభవం తర్వాత వస్తుంది, ముందు ఇట్స్ ఏ పాసిబిలిటీ అని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవాలక్కర్లేదా? ఎందుకు అలా ఎస్టాబ్లిష్ చేసుకోవడం అంటే, ఈ చెప్పిన వాక్యము మీకు లోకానుభవానికి విరుద్ధంగా ఉంది కదా. ఇది లోకానుభవానికి అనుకూలంగా ఉంటే అరే సంభవమే, ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్, రోడ్డు మీద కలగానే తెలిసిపోతుంది ఎవరివేర్, మనకి లోకంలో కనపడుతూనే ఉన్నది, సంభవం ఎందుకు కాదు, సంభవమే అని దానికి వేరే మననం అక్కర్లా. కానీ ఇది మీరు వీధిలోకి వెళ్ళేప్పటికీ ఆత్మ వేరనే భావానికి తగ్గట్టుగా ఉంటుంది లోకానుభవం. ఇంద్రియానుభవము, బౌద్ధికమైన అనుభవము భేదపూర్వకంగా ఉంటుంది. ఈ అద్వైతము, అభేదము, ఇది సంభవమా? దేవాలయానికి వెళ్ళాను, రాముణ్ణి చూస్తున్నా, ఆ రాముడు నేను ఒక్కటే, ఈజ్ ఇట్ పాసిబుల్? ఈజ్ ఇట్ ఏ పాసిబిలిటీ ఆర్ నాట్? దాన్ని మీరు సెటిల్ చేయాలక్కర్లేదా, మీకు మీరు సెటిల్ చేసుకోవాలి. ఎలా సెటిల్ చేస్తారు? ఆ ప్రక్రియకు మననము అని పేరు. ఎలా సెటిల్ చేస్తారంటే, మీరు శ్రవణం ద్వారా తెలుసుకున్న అంశాన్ని, ఆ విషయాన్ని, అర్థము అంటే విషయమును మళ్ళీ అనుసంధానం చేయాలి, మీలో మీరు అనుసంధానం చేయాలి. దానికి మీ బుద్ధి యొక్క విమర్శనా శక్తిని జోడించి బుద్ధితో విమర్శించి తెలుసుకోవాలి. బుద్ధి సుతరాము అక్కర్లేదని నేను అంటల్లా, బుద్ధితో చెవి ఉండాలి, చెవి బుద్ధికి చేర్చాలి, బుద్ధి దాన్ని యుక్తితో జోడించి ఆత్మలోకి చేర్చాలి అని అంటున్నా, బుద్ధిని తీసేయమని నేను అంటల్లా. యుక్తి ఉండాలి. సపోజ్ ఎవడైనా రెండు నిమ్మకాయలు వేస్తే ఓ నిమ్మకాయ ఉండిపోయి ఇంకో నిమ్మకాయ వచ్చేస్తుంది అన్నాడు అనుకోండి, అది ఇంటికి తీసుకెళ్ళి ఆ ఫోటో పెట్టి కూర్చోవడం కాదు, దట్ ఈజ్ నాట్ వాట్ యు హ్యావ్ టు డూ. మీరు వెంటనే అడగాలి, ఈజ్ ఇట్ పాసిబుల్ అని అడగాలి. ఆన్సర్ ఏమొస్తుంది? నాట్ పాసిబుల్. లాజికల్లీ నాట్ పాసిబుల్. అక్కడతో లివర్ ఉంటే పాసిబుల్, అదర్వైజ్ ది వే ఇట్ ఈస్ ప్రెసెంటెడ్ నాట్ పాసిబుల్. విఘ్నేశ్వరుడు పాలు తాగుతాడు, నాట్ పాసిబుల్. లాజికల్లీ నాట్ పాసిబుల్. అక్కడేదో దానికి మెకానిజం ఉంటే పాసిబుల్. ఇది ఉండాలా అక్కర్లేదా? ఉండాలి. ఆత్మ అద్వయము, ఇక్కడ యుక్తి ఉండాలి. ఇక్కడ యుక్తి ఏమిటి? దీపాలు వేరు, ఫ్యాన్లు వేరు, కానీ ఎలక్ట్రిసిటీ ఒకటే. అలాగే దేహాలు వేరు, మనస్సులు వేరు, కానీ ఆ మనస్సుల వెనుక ఉండే శుద్ధ చైతన్యము చిత్, దాంట్లో భేదమునకు హేతువే లేదు అనే యుక్తి ఉండాలి. యుక్తితో సరిపెట్టకూడదు, యుక్తితో సరిపడదు. ఆ యుక్తి నుండి అనుసంధానం చేయాలి, దానికి మననము. అంటే మననం ఎలా ఉండాలంటే,
కేవలము గ్రంథములలో బోధించిన విధంగా ఉంటే సరిపడదు. గ్రంథములలో బోధించిన తత్వాన్ని జీవితానికి అన్వయించి చెప్పిన అనుభవాలను మనం అధ్యయనం చేయాలి. అప్పుడు అది మననం అవుతుంది. అంటే మీకు గాస్పుల్ ఆఫ్ శ్రీరామకృష్ణ తీసుకుని మీరు అధ్యయనం చేయడం ప్రారంభించారనుకోండి, ఇందాక నేను చెప్పిన శ్లోకం చూడండి, ఆత్మ ఉపమ్యేన, అది మీకు అధ్యయనం చేసినట్లయితే ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ అని మీకు అనుభవానికి వస్తుంది. అలాగే అద్వయము, రమణ మహర్షి యొక్క బోధలు వింటే ఆత్మ బ్రహ్మ, రాముడన్నా ఆత్మన్నా ఒకటే అన్నది ఎలా, ఒకటే ఎలా అయింది, మీరు రమణ మహర్షి యొక్క సంభాషణలు వింటే ఎస్ ఇట్ ఈస్ ఎ పాసిబిలిటీ, మనకింకా దూరంగా ఉండొచ్చు బట్ ఇట్ ఈస్ పాసిబుల్. ఇప్పుడు తాటి చెట్టు ఎక్కడం నాకు చేత కాకపోవచ్చు, కానీ ఎక్కివాడు ఒకడు ఉంటాడు, వాడు చెరచెర పాకేస్తాడు, ఇట్ ఈస్ పాసిబుల్. అలాగే ఆత్మైకత్వము అనుసంధానము చేయుట సంభవమే. ఎందుకంటే యుక్తితో, మీ యుక్తితో ఆలోచిస్తే కుదురుతోంది అది. మహాత్ముల యొక్క జీవితానుభవంలో అది అనుభవానికి వచ్చినట్టుగా మనకి అకౌంట్లు, మనకి దాఖలాలు కనబడుతున్నాయి. కాబట్టి మీరేం చేయాలి, మీ బుద్ధిని ఉపయోగించి, యుక్తిని ఉపయోగించి పరిశీలించడం నేర్చుకోవాలి. మహాత్ముల జీవితాల యొక్క అనుభవాలను అధ్యయనం చేయడం కూడా నేర్చుకోవాలి. ఇదంతా మననము అనే కేటగిరీలోకి వస్తుంది. మీకు నేను మననానికి ఏం రికమెండ్ చేస్తానంటే, గాస్పుల్ ఆఫ్ శ్రీరామకృష్ణ మాట ఒకటి ఆల్రెడీ అన్నాను, రమణ భగవాన్ భాషణలు మననానికి ఉపయోగపడతాయని అన్నాను, పెద్దస్వామి జగద్గురు బోధలు అని ఇందొకటి 5-6 వాల్యూముల కింద వేశారు, అది కూడా మననానికి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత హిందూయిజం అని ఒక పుస్తకం ఉంటుంది, అది మోర్ అకాడమిక్, అది మననానికి ఉపయోగపడేది కాదు. తర్వాత స్వామి రామతీర్థ యొక్క బోధలు మననానికి అమృతం వలె ఉపయోగపడతాయి, ఇంగ్లీష్లో ఉంటాయి. తెలుగులో స్వామి కేశవతీర్థ అని ఆయన అనువాదం చేశారు, అనువాదం ఎలా ఉందో నేను ఎరగను, ఐఎమ్ నాట్ రికమెండింగ్ ఇట్ బికాస్ నేను అనువాదం ఎలా ఉందో చూడలేదు. తెలుగులో అనువాదం చేయటం కష్టం అండి, వేదాంత గ్రంథాలు అనువాదం చేయటం కష్టం, దానికి చాలా లోతైన అధ్యయనము అనుభవము కూడా ఉండాలి, అనువాదం అంత తేలిక కాదు. లేకపోతే ఏవో అనువాదాలు అలాగా అనువాద, ఈ రోజుల్లో ప్రింటింగ్ తేలిక కనుక అనువాదాలు చేసి అలా జనాల మీద పారేస్తూ ఉంటారు, అవి ఏవో అవకతవంగా ఉంటాయి, తప్పుల తడకలుగా ఉంటాయి, అనువాదాలు కూడా అయోగ్యంగా ఉంటాయి, విషయాన్ని చెప్పేవిగా ఉండవు. సో ఒకసారి ఓ ఇంగ్లీష్ పుస్తకం పూజ స్వామీజీ పుస్తకాన్ని ఎవరో అనువాదం చేశాను, స్వామీజీ నన్ను అడిగారు, ఏమో ఆ పుస్తకం మాట ఏమిటని, అంటే నేనేం చెప్పేది లేదు సార్ అని చెప్పాను. ఎందుకంటే ఆయనకే నచ్చలేదు, ఆయనకు తెలుసున్న తెలుగు కొద్దిపాటి తెలుగులోనే ఆయనకే నచ్చలేదు. నన్ను అడిగారు, నాకు తెలియదు సార్ అని చెప్పాను, ఇంక నేను దాంట్లో ప్రవేశించడం ఇష్టం లేదు, ఏమైనా దాన్ని సాఫ్ చేస్తావా అని అడిగారు, అది నా వల్ల కాదని చెప్పాను. ఎందుకంటే ఈ జనాలు చేసిన దాన్ని సాఫ్ చేయడం అన్నది అందుకంటే దానికి అగ్గిపుల్ల గీసి మళ్ళీ కొత్తగా రాయడం తేలిక, ఆ పని పెట్టుకోకూడదు, నిజంగా పెట్టుకుంటే వాళ్ళు ఇష్టపడరు. ఈ సాఫ్ చేయటం అనే పని నేను మానేశాను. నాకు పద్యాలు పంపించేవాడు ఒక ఆయన కాలిఫోర్నియా నుంచి, అంటే మీరు పద్యాలు పంపించకండి అని చెప్పాను, ఎందుకంటే పద్యాలను సాఫ్ చేయటం నేను ప్రారంభిస్తే వారి మనస్సుకి క్లేశం కలగచ్చు, అసలు ఆ పని నాకు బరువు కింద అనిపిస్తుంది, అంచేత దయచేసి మీరు నాకు పద్యాలు పంపద్దు, నేను వాటిని దిద్దడం అనే పని మీరు పెట్టుకోవద్దు అని నేను రిక్వెస్ట్ చేసి ఉంటున్నాను. సో వాటెవర్, కాబట్టి ఇంగ్లీష్లో రామతీర్థ యొక్క బోధలు మీరు ఇంగ్లీష్ మీకు వచ్చి ఉన్నట్లయితే అవి మననానికి అమృత గుళికలు వలె ఉంటాయి. మీరు మననాన్ని కూడా బాగా చేయాల్సి ఉంటుంది, ఏకాంతంలో ఉండి చక్కగా గ్రంథాలను అధ్యయనం చేయటం ఉండాలి, ఆ రస పిపాస కూడా మీరు పెంచుకోవాల్సి ఉంటుంది. కాళిదాసాదుల గ్రంథాలని, చెప్పు రామాయణము ఇత్యాది గ్రంథాలని చదవడం, అలాగే రసానుభవాన్ని కలిగించే పుస్తకం ఏదైనా కూడా చదవటం, అది కూడా రసానుభూతి కలగాలి, కాలక్షేపము వినోదము కాదు, అది వేస్ట్. వినోదం అంటే ఏంటంటే ఓ 10 నిమిషాలు మనస్సు పొంగినట్టు ఉంటుంది, పొంగి ఎంతసేపు ఉంటుంది, పాల పొంగు అలా పైకి వస్తుంది ఇలా కిందకి పోతుంది ఆఖరం,
అంచేతే వినోదం అయిన వెంటనే ఏం చేస్తారు, అందరూ బిలబిల్లాడుతూ లేచక్కపోతారు. ఆ వినోద సమయానికి కొంత డబ్బు చదివించేసి బిలబిల్లాడుతూ లేచక్కపోతారు. అది తర్వాత మర్చిపోతారు, అక్కడికక్కడే చేతులు కడిగేసుకుంటారు. ఈ అవధానాలన్నీ కూడా వినోదము కొరకు వచ్చినవి. మనకి జనులకు వినోదము, చేసేవాళ్ళకి కొంత సమాజంలో పేరు ప్రతిష్టలు ధనం ఇచ్చేది ఉంటాయి. దాంట్లో రసం ఎక్కడుంటుంది? అవధానం పద్యంలో రసం ఎక్కడుంటుంది? రసాన్ని చొప్పించే అంత టైం ఎక్కడుంటుంది అవధానికి? నిషేధాక్షరి అంటారు, అంటే ఓ అక్షరం అవధానం అనాలి, వెంటనే పక్క దాని పక్కన ఈ అక్షరం పెట్టద్దు అని ఆయన అబ్జెక్ట్ చేస్తాడు. ఆ అక్షరం పెట్టకూడదు. ఓ ఆయన అవధానం చేస్తున్నాడు, పు అన్నాడు, అనగానే నిషిద్ధాక్షరి పండితుడు గుర్తుపట్టేసి న్యా పెట్టద్దు అన్నాడు. అంటే పుణ్యం అనబోతున్నాడేమో అని న్యాని నిషేధించాడు. ఈయన నే అన్నాడు, పున్నే అన్నాడు. అంటే వాడి నిషేధాన్ని తప్పించేసుకున్నాడు కదా. మూ పెట్టద్దు అన్నాడు ఆయన, పూ పెట్టాడు ఈయన, పున్నే పూ బస అని పెట్టాడు. పుణ్య నివాసము అనడానికి పున్నెపు బస అని పెట్టాడు. ఇవి ఇలా ఉంటాయి అవధానాలు. అవధానంలో పాండిత్యానికి, ప్రతిభకి, ఆ సద్యస్ఫూర్తికి ప్రాముఖ్యమే తప్ప రసం ఎక్కడి నుంచి? దాంట్లో రసమేముంటుంది? రసం వాడు రసం కోరటం లేదు, ఈయన రసాన్ని ఇచ్చే ఓపిక ఆ సందర్భము లేదు. ఆయన వేరే ఒక్కడు కూర్చుని ఓ పద్యం రాశాడు అనుకోండి, దాంట్లో రసం ఉండే అవకాశం ఉంటుంది. అయితే జనులు రసం ఉన్నదాన్ని పక్కన పెడతారు. వాళ్ళకి రసాన్ని పాల పొంగే కావాలి జనులకు. అబ్బా అని చప్పట్లు కొట్టేస్తారు, పున్నెపు బస అనగానే చప్పట్లు కొట్టేస్తారు. పంతులు గారికి, అవధారుల గారికి రెడ్డి గారు 50 రూపాయలు చదివించేస్తారు వెంటనే. ఇంకా 2వ పద్యం రాకముందే మధ్యలోనే చదివింపు కూడా అయిపోతుంది. మంచిది, నేను ఏదో అనేక విషయాలు చెప్పాను, నా మనస్సులో ఏవేవో భావాలు ఉన్నాయి, శ్రవణం అనగానే అవన్నీ పైకొచ్చాయి. మీరు ఓపిక్గా విన్నందుకు చాలా సంతోషం. ఒకసారి శ్లోకం అనేసిద్దాం. ఇత్తం వాక్యైస్తదర్థానుసంధానం శ్రవణం భవేత్. యుక్త్యా సంభావితత్వానుసంధానం మననంతు తత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.